Roju Rane Vachadu Nee Raju. Hey mister, what is this? Hey baby, only one question. What? జవాబు స్ట్రైట్ గా ఉండాలి. ఏంటది? ఓకే, నీ ప్రేమికుల లిస్ట్ ఎంత? బోల్ బోల్ బేబీ. నాకు ఏ ప్రేమికుల లిస్ట్ లేదంటున్నాను కదా. ఆ కహానీలోద్దమ్మా, నా నంబర్ అంతా చెప్పు. ఏమంటమ్మా నువ్వు చేసే పని? సమస్యకు పరిష్కార మార్గం చావు కాదు, నువ్వు చేస్తే పదా. ఓ మై గాడ్, వాట్ గాడ్ అండి! కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది, మీకు తెలీదా? మా పిల్లలందరూ చచ్చిపోతామని మాకు లెటర్స్ రాశారండి. సీనియర్ అయిన మావాడిని ర్యాగింగ్ చేశారంటే జూనియర్ సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి సార్. ఏంటంటే ప్రిన్సిపల్ గారు అలా చూస్తారు, వాళ్ళని ముందు అప్పచెప్పండి మాకు. డియర్ పేరెంట్స్, అప్పచెప్పితే ఏం చేస్తారు? అయితే నరకండి, నరకండి. ఏ ఆగిపోయారు? చంపండి మీ బిడ్డల్ని. మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు, మేము సూసైడ్ చేసుకుంటామని లెటర్స్ రాసింది వీళ్ళు. వీళ్ళ చంపంటారేటండి? వీళ్ళకి సంబంధం ఏముందండి? నో, వాళ్ళు రాయలేదు, వాళ్ళతో నేనే అలా రాయించా. ర్యాగింగ్ చేసింది మీ పిల్లకాయలు, కానీ సూసైడ్కి పాల్పడింది మాత్రం ఇదిగో ఈ అమ్మాయి. ఈ అమ్మాయే సార్. ఈ అమ్మాయి చచ్చిపోయి ఉంటే ఏం జరిగేది? మీకులాగే వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోయేవారు. అందుకే అలా రాయించాను. మీరు పిల్లల్ని కనగానే సరిపోలేదు, వాళ్లకు ఫీజులు కట్టి కాలేజీలకు పంపించగానే సరిపోలేదు, పిల్లల్ని కని కాలేజీలకు పంపిన తర్వాత వాళ్ళు అలా ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? మన పిల్లలు ఎవరినైనా బాధపడుతున్నారా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా అని మీరు తెలుసుకోవాలి. లేకపోతే మొక్క వంగనది మానయ్య వంగదు. మొక్కప్పుడే శిక్షించాలి, లొంగకపోతే మానైనా సరే నరికెయ్యాలి. ఆడపిల్లలు నీచంగా మాట్లాడుతున్నా, కులం పేరుతో ఎవరినైనా దూషిస్తున్నా మీరందరూ ఇంటి దగ్గరే వాళ్ళకి శిక్ష వేయాలి. లేకపోతే బాహ్య ప్రపంచంలో వాళ్ళకి చాలా పెద్ద శిక్షలు పడతాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, అదే మీ పిల్లల్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే మీరందరూ ఏం చేస్తారు? మీ సీనియర్స్ జూనియర్స్ను బాగా చూసుకోవడానికి, అంతేకాని దయ్యాల బిడ్డల్ని భయపెట్టినట్టు ఉండకూడదు. అలాగే తల్లిదండ్రుల బిడ్డల ఆలనా పాలనా చూసుకునేటట్టు ఉండాలి. మీ సీనియర్స్ని చూసి జూనియర్స్ చాలా కలుపుకోలుతనంగా ఉండి, మేము కూడా మీ ఫ్రెండ్స్మే, మేము మీతో పాటు చదువుకుంటాం మీ కాలేజీలో, మమ్మల్ని బాగా చూసుకోండి అనే భావన కలిగించేటట్టు మీరు అన్నల్లా ఉండి వాళ్ళని సోదరులా చూసుకోండి. అదే ర్యాగింగ్ అండి. కూడా మీలాంటి కన్న తండ్రిని, నా బిడ్డలను కూడా మీకులాగే చదివించాను. గల్లీ సిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది. అరే గల్లీ సిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇళ్ళు కిళ్ళి కొట్ల కన్నా సిన్నగున్నయో గల్లీ సిన్నది. సిరి 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 సింగిడి చదువులమ్మ అంగడి, సిరి 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 సింగిడి చదువులమ్మ అంగడి. బతుకు పరుగు చెంగిడి పరువెక్కిన కావిడో గల్లీ సిన్నది. గల్లీ సిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇళ్ళు కిళ్ళి కొట్ల కన్న సిన్నగున్నయో గల్లీ సిన్నది. గెంతుకు భూమి పుట్టనగా నట్ట దాసిచ్చిరి సంతుకు చదువే సర్వస్వము మారే వారసత్వము ఇంటిల ఆదాయమంత విద్యాధార దత్తము अरे कॉर्पोरेट मेलमो मार्केट गालमो कॉर्पोरेट मेलमो मार्केट गालमो चदुवुलम्म वेलमो सरकारू तालमो गल्ली सिन्नदी गरीबोल्ल कथ पेद्ददी वाळ्ळुन्न इल्लु किल्ली कोट्ल कन्न सिनागुन्नयो गल्ली सिन्नदी दग्गरొచ్చి పుస్తకాలు కుస్తి పడితే తల్లిదండ్రి చాయి కప్పులై మరుగుతుంటారు పడ్డ కష్టం ఫలించి ఫస్ట్ క్లాసు రావాలని దేవునికి ముడుపు గట్టి దీవెనీయమంటారు ఫలితం దప్పితే పానం తీసుకుంటారని కంట బొత్తులేసుకొని కాపుగాస్త ఉంటారో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇళ్ళు కిల్లి కొట్ల కన్నాసినగున్నయో గల్లీ సిన్నది అప్పులు సప్పులు అడ్డమైన ఖర్చులు బట్టలు బాతలు చుట్టమొస్తే విందులు పాల ప్యాకెట్లు పచ్చళ్ళ సీసాలు బాధగల్ల రోగముస్తే పతకనీకి మందులు ఇంటి బడ్జెట్ అంతా ఇన్నింటికి వాటలేస్తే పిల్లల ఫీజులకేమో ఇల్లు గుల్లాయరో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నాసినగున్నయో గల్లీ సిన్నది చెప్పుతుంటారు అప్పులు ఎన్నైనా చేసి అమెరికా పంపిస్తారు డాలర్ల పంటతోని బిడ్డ బతుకు పండాలని చీకు చింత లేక చివరి రోజులెళ్ళిపోవాలని కన్న కొడుకు ఆసరతో కడదాకా బతకాలని అందమైన ఊహలతో మేడలు గడుతుంటారో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇళ్ళు కిల్లి కొట్ల కన్నాసినగున్నయో గల్లీ సిన్నది సిరిసిరి సింగిడి చదువులమ్మ అంగడి బతుకు పరుగు జంగిడి పరువెక్కిన కావిడో గల్లీ సిన్నది. నమస్కారం బాబు. ఎవరు కావాలి? మా అమ్మాయిని హాస్టల్లో చేర్పించాలి బాబు. రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తెరు. చిత్తం పదమ్మా. చిత్తం బాబు. చిత్తం. నమస్కారం అమ్మా. నమస్కారం. మా చిట్టితల్లిని మీ హాస్టల్లో చేర్పించాలమ్మా. అప్లికేషన్ ఏమ్మా? సర్టిఫికెట్లో పేరు కూడా చిట్టితల్లి. ఆ చిట్టితల్లి మా ఊరు దేవతమ్మా. ఈ చిట్టితల్లి మా ఇంటి దేవతమ్మా. ఆ అమ్మాయికి ఫాదరా మీరు? అవునమ్మా, నా పేరు వీరయ్య. వీరయ్య గారు మీరు హ్యాపీగా వెళ్ళండి. చిట్టి తల్లి బాధ్యత నాది. అమ్మా అమ్మా చిట్టి తల్లి, నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. ఓకే, నీ రూమ్ నెంబర్ 102. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. వస్తామండి. డియర్ స్టూడెంట్స్, మీరంతా ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి. వాట్స్ యువర్ నేమ్? హరిత మ్యామ్. సో స్వీట్, థ్యాంక్ యూ. ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మగ పురుగును కూడా లోపలికి అలౌ చేయం. అంతెందుకు, సొంత బ్రదర్ని కూడా ఇక్కడికి అలౌ చేయం. మీ తల్లిదండ్రులు అలాగే మీ బంధువులు ఎవరైనా లేడీస్ వస్తే ఓకే, మీరు వెళ్ళండి. ఓకే ఓకే గర్ల్స్, మీరంతా రూమ్ కు వెళ్ళండి, బాగా చదువుకోండి, డిసిప్లిన్ గా ఉండండి. చూసావమ్మా వార్డెనమ్మ ఎంత మంచిదో. బాగా ఉండు తల్లి, ఈ సంచి తీసుకో. అమ్మా లక్ష్మి గారు చెప్పండి, నా బిడ్డకి కాస్త గోంగూర అంటే ఇష్టం అమ్మా, అప్పుడప్పుడు పెట్టానమ్మా. అలాగేనండి, తప్పకుండా. తల్లి లేని బిడ్డమ్మా, అయ్యో అన్ని నేనే పెంచానమ్మా. నేను చూసుకుంటానండి. తనవమ్మా, మంచిది. బాగా చదువుకో అమ్మా. అలాగే నాన్న, బాగా చదువుకో. Hi Jyoti. Hi. How are you? I'm fine. Oh, ekkada kelthano? Tuition ku veltunnanu. Look, each and every girl in this island. Hi. Would die to sit on my bike. But nenu kurchalanu korukuntunna. Naveen, I love you yaar. Why don't you understand my love? Actually nenu love cheyadaniki raaledu. Nak studies meeda chaala interest undi. Ma amma nana na meeda enna hopes pettukunnaru telusa. I'm sorry. Bye. Good luck my friend. Jyoti! Jyoti, please! Jyoti! I won't leave you! Write a C program to print the stars in pyramid shape. Okay? All of you finish it within 5 minutes. Anybody finished it? No, sir. You? No, sir. What about you? Sir. Yes. నేను సాల్వ్ చేశానండి. Let me see. ఇదిగోండి sir. Okay, okay. From then printing starts in pyramid. Very good. Thank you, sir. జరిగిన విషయం మా నాన్నకి చెప్పకండి, నా చదువు మాన్పించేస్తాడు. ప్లీజ్ సార్ చెప్పండి. ధైర్యంగా ఇండిసిప్లిన్ గా ఏ స్టూడెంట్ బిహేవ్ చేసినా ఇమీడియట్ గా మనం డిబార్ చేస్తాం. అలాగే సార్. నమస్కారం. ఎవడరా ప్రిన్సిపాల్? కొట్ట పగలే పచ్చ లైట్లు వేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మాయా, నెత్తికెక్కాయా? మా వాడిని డిబార్ చేసావంట, ఎన్ని గుండెలు రా నీకు? అది కాదు సార్, అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా. కారణం ఏంట్రా కారణం? కారణం ఏదైనా కావచ్చు, మా వాణ్ణి డిబార్ చేస్తావా? ఏదైనా ఉంటే మాతో చెప్పుకోవాలి, అంతేగాని ఒళ్ళు పొగరెక్కిట్లాంటి పనులు చేశావంటే తోట తీస్తా. అసలు మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అండి? క్యాంపస్ లో అమ్మాయికి అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నాడు సెల్ కెమెరాతో, అందుకనే డిబార్ చేశాను సార్. సెల్లో ఫోటోలు తీశాడంట. ఫోటోలు 10 మంది ముందు బట్టలు తీసి మరీ తీస్తాడు. ఏం పిక్తా, ఏం చేస్తావురా నువ్వు? అసలే కాలేజ్ ఎట్టా వచ్చిందో తెలుసా నీకు? నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు నీ ప్రొప్రైటర్ గాడు నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగితే నేను శాంక్షన్ చేయించా. అట్లాంటిది నేను శాంక్షన్ చేయించిన కాలేజీ నుంచి నా కొడుకునే డిబార్ చేస్తారా? నేను తలుచుకుంటే నిన్ను, నీ ప్రొప్రైటర్ని, ఈ కాలేజీని భూస్థాపితం చేస్తా. ఇంకా అట్టా చూస్తావేంట్రా? కథలో వెళ్ళి బయట స్టూడెంట్స్ దగ్గర ఏదో తప్పైపోయింది క్షమించండి అని అడుగు. ఆఫ్టర్ స్టూడెంట్ కోసం నేను సారీ చెప్పడం ఏంటి సార్? అంత మందిలో ఆ స్టూడెంట్ ని కొట్టావు, ఆ స్టూడెంట్స్ అంతా యాజిటేషన్ చేసి నా ఇన్స్టిట్యూషన్ మీద పడితే నేనేమైపోవాలి? కర్మగాలి, ఆ స్టూడెంట్ కనుక ఆత్మహత్య చేసుకుంటే చెప్పండి, వాళ్ళంతా వచ్చి నా మీద పడితే నేనేమైపోవాలి? నా ఇన్స్టిట్యూషన్ ఏమైపోవాలి? వాట్ డూ యూ మీన్ సార్? నా ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలని మీకు ఏమాత్రం ఉన్నా, నా మీద ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, వెళ్ళి ఆ అబ్బాయికి సారీ చెప్పండి. సారీ నవీన్, రేపటి నుంచి నువ్వు క్లాసులకు రా. ఓకే, ఇట్స్ ఓకే. ఇదిగోరా. థ్యాంక్ యూ డాడ్. పదండి. కమ్ ఆన్ గాయ్స్, లెట్స్ గో. హే, అది మన నవీన్ గారి లెవెల్ అంటే. ఇంకేసి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెరిగిపోయింది. సరిగ్గా గుర్తున్నావా లేదా బాబో? ఒక్క బొచ్చు తీరంతే బాబు. మనం కష్టపడ్డా కష్టపడకపోయినా పనిచేసినా పని చేయకపోయినా ఈ దేశంలో ధరలు పెరిగిపోతుంటాయి చూడండి, అలాగే బొచ్చు కూడా పెరిగిపోతుందండి. మీరేం ఫీల్ అవ్వకండి, బ్రహ్మాండంగా నేను గుర్తానంతే. ఓకే జాగ్రత్త బాబో, బ్రహ్మాండంగా ఉందయ్యా. నీ బిడ్డల్ని బాగా చదివిస్తున్నావు, దేవుడి దయ వల్ల వాళ్ళు బాగా చదివి గొప్పోడైతే సంతోషం బాబు. సభాషో ఎల్లుండి బాబు. అమ్మయ్యా ఇదిగో 10 రూపాయలు. చిత్తం బాబు, ఇదే బోణి. ఏ మంగళి ఇలా రా. ఏంట్రా అట్లా చూస్తున్నావు? ఏ మాట్లాడవే బాబు, మనిషి శరీరంలో బొచ్చు ఎక్కడ పేరినా తీయొచ్చు బాబు. అది గడ్డం మీద, చంకలోను, నెత్తి మీద, అక్కడ ఇక్కడ ఎక్కడైనా తీయొచ్చు బాబు. కానీ నాలుక మీద పెరిగిందనుకోండి బాబు, అది తీయడం కష్టం బాబు. మీకు ఏడ పెరగకూడదో ఆడే పెరిగింది బాబు. చూడు బాబు, సాటి మనిషిని మనిషిగా గౌరవించి పిలిస్తే అది సంస్కారం అయ్యా. కానీ మీకు అది రాదు, ఎందుకంటే అహంకారం, తీట, నాలిక తీట పేరిటి పిలవండి అయ్యా. అన్నయ్య పూర్వంలాగా వీళ్ళు మంగళాలు కాదు, కాలం మారిపోయింది. నాయీ బ్రాహ్మణులని పిలిస్తేనే పలుకుతారు బాబో. ఎందుకయ్యా దానికంత పెద్ద మాట? బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు, నయా బ్రాహ్మణులు, నియో బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు. ఎందుకు బాబు ఈ బ్రాహ్మణ శబ్దం అలా వినిపించుకుంటూ పోతారు? ఎందుకు బాబు ఈ బ్రాహ్మణత్వం మీద మనకంత మోజు? ఏ బ్రాహ్మణత్వం అయితే మనల్ని అణగదొక్కిందో, ఏ బ్రాహ్మణత్వం అయితే మనందరినీ దూరం చేసిందో, కులాలు మతాలు అంటూ విడగొట్టిందో, మళ్ళీ ఆ బ్రాహ్మణత్వం మీద మోజనయ్యా. ఇదిగో ఈ తోక బ్రాహ్మణులు. బిడ్డ పుట్టినా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పబ్బం వచ్చినా, పండగొచ్చినా, ఎక్కడైనా సరే మంగళప్రదం చేసేవాడే బాబు ఈ మంగళోడు. బాబు మంగళి అని పిలవడంలోనే మా గౌరవం ఉందయ్యా. మమ్మల్ని మంగళవారమని గౌరవంగా పిలవండి. మేము మంగళవారం అండి. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అరే సంగతిని మీరాలకించి చక్కగా మము గౌరవిస్తే, డబ్బు తమ్మిడి లేక మీకు సుప్పరంగా గీకుతాము. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అయ్యా అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. పోయిన గడ్డాన్ని సాపు చేసి రూపు చేసి, తల మాసిన నెత్తి మీద జుత్తులను కత్తిరించి, వీధి వీధి కుర్రాళ్లను హీరోలను చేస్తుంటే, ఈ నీళ్ళ డబ్బులకు తిప్పి తిప్పి సంపుతారు. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. కస్తూరి మంచి నూనె కాలుకు ఏలుకు రాసి మర్దన చేస్తుంటే మేము నిద్రపోతాడు బాబు. సేవ చేసి చెయ్యి జాస్తే శారడు గంజైన రాదు. పండగ నాడు పబ్బము నాడు కాకిలాగా తిరిగి తిరిగి తోరికి కన్నోరికి ఉత్తరాలు మోస్తాము. అరిగి రాలిపోయిన చెప్పులాగా అరవ చకిరి చేస్తాము మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి ముందు మీద సీముని పిండి పిండి లాగుతాము పిండి పిండి లాగుతాము కాలు ముళ్ళు కంటి నలుసు కత్తితోని తీస్తాము కత్తితోని తీస్తాము మెడ నొప్పికి నడుం మీద ఉడున్నూనె రాస్తాము ఉడున్నూనె రాస్తాము ఏలు నరం లాగి లాగి ఎముక నొప్పి గుంజుతాము ఎముక నొప్పి గుంజుతాము అందర్నీ బాగు చేసి పతుకు బండి లాగుతాము మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి వెళ్ళినాడు పండుగ నాడు శుభం పాట పాడుతాము శుభం పాట పాడుతాము మనిషి పుడితే డోలు కొట్టి లోకానికి తెలుపుతాము లోకానికి తెలుపుతాము మనిషి జస్తే సన్నాయిత స్వర్గానికి పంపుతాము స్వర్గానికి పంపుతాము మేము జస్తే బతికినోడు ఒక్కడైన సూడరాడు మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి చెప్పుకుంటే సిగ్గుగాని బ్లేడులు రేజర్ల లాంటి సీమ కత్తులు అవతరించి ఎవడి కాడే మంగళయ్యే సొంత గురుగుడు గొరుగుతుంటే భత్యము కరువయ్య మాకు మంగళ ఈశ్వరుని బిరుదు మండరాసె బెల్లమాయే మండలేని కంకణమాయ ఉండబోపి బతుకాయే మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి స్వామి మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి బాబు మా నాన్నగారు అర్జెంట్ గా రమ్మన్నారు వీరయ్య వీరయ్య దొరగారు నేను రమ్మంటున్నారు దొర రమ్మంటున్నారా పదయ్యా అమ్మా ఏమైందమ్మా అన్నయ్య అన్నయ్య మా సంతోడికి తల్లు ఇంత పెద్ద కురుపన్నయ్యా రాత్రంతా ఒకటి ఏడుపు సొద్దుగాని రానయ్యా మన తాత ఉన్నాడు కదమ్మా ఆయనే నిన్ను అడగమన్నాడు ఓసారి వచ్చి చూడనయ్యా నువ్వు వెళ్ళి దొరగారితో వస్తానని చెప్పు తమ్ముడు నువ్వు పదమ్మా రానయ్యా బాబు 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 దండాలయ్యా దండాలు ప్యారా ఎంతసేపు అయిందిరా నీకు కబురెట్టి లేదు బాబు గూడెంలో కోట మనవడికి కాస్త గడ్డలు ఇస్తే ఆపరేషన్ చేయడానికి వెళ్ళావు చిత్తం గూడెంలో క్షవరాలో గడ్డాలు చేసేది కోటే కదరా ఆడి మనవడి కోసం నువ్వు వెళ్ళటం ఏంటి కంతులు కోయడం ఆ తర్వాత వాటికి మందులు వేయడం ఆ కోటకి తెలియదు బాబు అందుకని వెళ్ళానంటావు చిత్తం వెళ్ళిన వాడివి నేను కబురు చేయగానే రావాలిగా గడ్డ కోసి మధ్యలో వదిలేసి ఎలా వచ్చేదయ్యా ఆ బిడ్డడికి వైద్యం చేయడం నా అదృష్టం అయ్యా అది నా వృత్తిధర్మం గూడెంలోకి వెళ్ళి ఆడి తల పట్టి ఆడి తల గొరిగి గడ్డ కోసి ఆ చీమంతా నొక్కి ఆ చేతులతో నా కాళ్ళు పట్టడానికి వచ్చావా ఎన్ని గుండెలు చెప్పు తెగుద్ది నాకు ఈ రోజు నుంచి నువ్వు నాకు కానీ నా వాళ్ళకు కానీ క్షవరం చెయ్యకుండా నిన్ను బహిష్కరిస్తున్నా హలో తాతయ్య ఎలా ఉన్నావు బాగున్నానమ్మా బాగున్నాను నువ్వెలా ఉన్నావమ్మా నేను బానే ఉన్నాను తాతయ్య నానమ్మ ఎలా ఉంది బానే ఉందమ్మా నాన్న అరే వీరయ్య నీ కూతురు ఫోన్ చేసిందిరా చిట్టితల్లించి ఫోనా అవునరా అమ్మా మరే నిన్న త్వరగా నాన్న చెప్పదు తప్పదు అమ్మా చిట్టి తల్లి బాగున్నావమ్మా బానే ఉన్నాను నాన్న హాస్టల్లో భోజనం బాగా పెడుతున్నారమ్మా చాలా బాగుంది నాన్న బాగా చదువు తల్లి అలాగే నాన్న చాలా గొప్పదనం అవ్వాలమ్మా సరే నాన్న ఉంటాను నాన్న మంచిదమ్మా మంచిదమ్మా ఎంత ప్రేమో అరే ఆ ధర నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా అంత నిబ్బరంగా మేమంతా బాగున్నామమ్మా అని ఎలా చెప్పగలుగుతున్నావురా నాన్న మన బాధలు మన పిల్లలకు తెలియకూడదు नाना नाना एम प्रसाद मरी लास्ट टर्म फीस कटाली అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంకా కంప్యూటర్ క్లాస్ కూడా వెళ్ళాలి డబ్బులు కావాలి నాన్న ఎంత కావాలి డబ్బు 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 ఏమన్నా సెట్ల కస్తరా ఎట్రా దులిపేసి చిత్రాడానికి కన్న నారానికి వాడు మమ్మల్ని నిన్ను అందర్ని పోషిస్తాడరా ఎంత కనే తీసుకొస్తాడరా అయినా ఏం చదువులరా ఈ చదువులు మెస్సులని ఫీజులని నిలువున ప్యానల్ తోడేస్తారు కదరా నాన్న పిల్లల ముందు ఎన్ని నీకెందుకే నా తండ్రిని నేను పడతా కదా నువ్వు వెళ్ళు వెళ్ళు ఎంత కావాలయ్యా మొత్తం 1 లక్ష కావాలి నాన్న ఓకే ఇప్పుడు కావాలి రే పంపొచ్చా పంపొచ్చు నాన్న నువ్వు వెళ్ళమ్మా నేను దస్తాను బిడ్డ అలాగే నాన్న వెళ్ళమ్మా బాజుతో బిడ్డ అలాగే నాన్న మంచిదమ్మా పోయిరామ్మా ఒరే వీరయ్య ఏననా ఎక్కడి నుంచి తెస్తావరా ఇప్పటికే అందరి కాడికల్లా అప్పు చేశావు ఇంకా ఊళ్ళో అప్పు పుట్టే మార్గమా లేదు కులవృత్తుల నాశనం అయిపోతున్నాయి రోజు మన కులవృత్తి గడ్డాలు తీసుకుంటే 10 రూపాయలు కన్నా రావటం లేదు వాళ్ళ చదువుల కోసం మనం పస్తులతో బతుకుతున్నాం మనకి ఎందుకురా ఈ చదువులు ఆ చదువులు ఆపించేరా నాన్న ఈ ఇల్లు తాకట్టు పెడదాం ఆ వచ్చిన డబ్బులు పిల్లలకు పంపిస్తాను ఈ సంవత్సరం చదువు అయిపోతే ఉద్యోగం వస్తుంది ఇవన్నీ విడిపిస్తాడు మన బతుకులు బాగుంటాయి వాడు చదువు మధ్యలో ఆపేద్దు నాన్న నా మాట విను ఇదిగో 1 లక్ష వడ్డీ మాత్రం కరెక్ట్ కట్టాలి అంచనగా కడతానండి అయ్యా రామారావు నమస్కారం అండి నమస్కారం నా బిడ్డ చదువుకి డబ్బు కావాలి బాబు ఏం తెచ్చావు ఇల్లు తాకట్టు పెడతాను 1 లక్ష రూపాయలు పిచ్చండి అయ్యా డాక్యుమెంట్ కరెక్ట్ ఉందో చూడు ఎస్ సార్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్ 6 నెలల్లో అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేయాలి తప్పకుండా బాబు ఏం పట్టుకొచ్చావు పట్నం వెళ్ళి రేంబావులో కష్టపడి అప్పు తీరుస్తాను Shall we go? Yeah, sure. ప్రీతి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్దామా ఓకే నీ పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తయిందా ఇంకొంచెం ఉంది పోలీస్ వెరిఫికేషన్ అయింది కదా యాక్చువల్లీ మన యుఎస్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్ ఇవ్వాలి దానికి సంబంధించి సీఈఓని కలవడానికి మనం చెన్నై వెళ్ళాలి వెళ్దామా ఓకే కానీ మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మా మదర్ నన్ను చూడాలంటుంది ఐ హావ్ టు గో ఏంటిది ప్రీతి ఎప్పుడు అమ్మ నాన్న అంటావు నీకే ఉన్నారు అమ్మ నాన్న నాకు ఉన్నాడు నాన్న తనే తల్లి తండ్రి పెంచాడు నన్ను ఈ అమ్మ నాన్న బంధువులు ఎప్పుడు ఉండేవాళ్లే మనకి మన ఫ్యూచర్ ముఖ్యం చూడు మనకి జాబ్ రావాలి జాబ్ వస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే లైఫ్లో హాయిగా సెటిల్ అయిపోవచ్చు నీకు నీ కెరీర్ ముఖ్యం నాకు నా కెరీర్ ముఖ్యం అమ్మ నాన్న ముఖ్యం కాదు వాళ్ళు కష్టపడేదే మన కోసం మన భవిష్యత్తు కోసం ట్రై టు అండర్స్టాండ్ మీ ఐ థింక్ యు వాంట్ టు సెటిల్ ఇన్ అమెరికా పర్మనెంట్లీ విత్ యు ఓన్లీ ఓకే సే బోత్ ఆఫ్ us ఓకే అయ్యా ఏంటి కుసింత ఆగండియా ఎందుకు చౌరం బాగా చేస్తానయ్యా ఎవరికి మీకు బ్రహ్మాండంగా చేస్తానయ్యా నాకే తమరికే అయితే చెయ్యి అక్కడికంటే తక్కువ చేస్తానండి తక్కువ డబ్బులు ఇచ్చిన హెయిర్ స్టైల్ జరగొట్టుకోమంటావా వెళ్ళలబాయ్ ప్లాట్ఫామ్ సరుకుని పోను ఇదేంటి పల్లెటూళ్ళలో పనిలేదని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఎవరు మనం పడుచుకోవట్లేదు అందరూ అలయన్స్ వైమాక్స్ బైలాసులును ఏ ఊరు మందే తిమ్మాపురం బాబు ఊరు వదిలేసి ఎందుకు వచ్చావమ్మా పని కోసం వచ్చాను బాబు మా ఊళ్ళో అసలు పని లేదయ్యా ఏ పని ఉండట్లేదు బాబు కుల వృత్తులన్నీ నాశనం అయిపోయాయ్యా అదే ఇక్కడైతే కష్ట పని దొరుకుద్ది బ్రతకొచ్చు నా బిడ్డల చదువు ఫీజులు కట్టొచ్చు అని వచ్చానయ్యా బెదరకలేక బెగ్గింగ్ చేసుకుంటుంటే శాస్త్రం వచ్చి స్వీట్ అడిగిందంట నువ్వు మాకు పోటీయా మాకే పని లేక ఇక్కడ ఈగలు తోలుకుంటుంటే నువ్వు ఒకడు వచ్చావు దోమలు పడ్డానికి అది కాదన్నా ఏది కాదన్నా ఆడు దాపతోనే మాకు పని లేకుండా పోయింది ఈ గైసో ఈ అలయన్సో ఈ మిర్రర్సో ఈ వైమాక్సో వీటి వల్ల మనకి పని లేకుండా పోయింది అవునన్నా ఆయన ఎవరన్నా అంత పెద్ద షాప్ పెట్టాడు గైసోడు గైసోడా మనోడేనా ఆడు మనోడు కాడు ఆడు వృత్తి ఇది కాదు చౌరుబావులు పెట్రోల్ బంకులు కూరగాయల షాపులు మందుల షాపులు మంగళ షాపులు కూడా ఆడియే చూడయ్యా మనలో మనం కుట్టుకోవద్దు మనందరం ఒక్కటవుదాం మన వృత్తిని కాపాడుకుందాం నా మాట వినండి మాకు లోపల అదే ఉంది కానీ ఎలా సంఘం పెడదాం అఖిల భారత నాయీ బ్రాహ్మణ సంఘం పెడదాం మన హక్కుల కోసం పోరాటం చేద్దాం స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా సరే మన పేదవాళ్ళకు ఇంకా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుండా ఇలా బ్రతుకుతున్నాం అందుకే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం మనందరం కలిసి పౌరుషంకం పూరిద్దాం మన ఇండియాకు స్వతంత్రం చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం అంతా తంత్రం ఇది ఇంగ్లీషోడి మంత్రం ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం చూడు చూడలో అది వెనుకనున్న కుతంత్రం. షాపులో అమ్మేటి చెప్పులు ఇండియావి, చెప్పులు కుట్టేటి చర్మము ఇండియాది, చర్మం కోసేటి గేదెలు ఇండియావి, గేదెలు మేపేటి బాధలు ఇండియావి. కానీ బాటా షాపులో నా బూటులేమో ఇటలీవే. అరే ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడలో దాని వెనుకనున్న కుతంత్రం. లింకల సీసాలో నీరు చూడు ఇండియాది, నీటికి తీపైన చెరకు రసము ఇండియాది, చెరుకుల వాసనల సెంటులు ఇండియావి, సెంటుల వాసనల చెమటలు ఇండియావి. కానీ వేగుల పోసేటి పెప్సికోల అమెరికాది. అరే ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం. భూములేమో ఇండియావి, భూములు దున్నేటి నాగళ్ళేమో ఇండియావి, నాగలి సాగేటి నాటులు ఇండియావి, నాటులు నాటేటి నడుములు ఇండియావి. కానీ పండిన పంటలకి ఎరువులేమో జర్మనీవి. ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడలో దాని వెనుకనున్న కుతంత్రం. చాకలి ఉతుకులకి బట్టలేమో ఇండియావి, బట్టలు నేసేటి సాలె మగ్గం ఇండియాది, మగ్గం గింజికి కుండలు ఇండియావి, కుమ్మరి కుండలకి కండలు ఇండియావి. కానీ కండల కుల వృత్తులు అలయన్సుల కంపెనీవి. అరే ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడలో దాని వెనుకనున్న కుతంత్రం. దేశాన వ్యాపారం ఇంకేది లేనట్టు, గ్రీన్ ఫ్రెంచి పెట్టుబడులు ఈ కళకి పెట్టారా, కుల వృత్తులు తీసేసి కడుపులు కొడతారా. అలాంటి సమయాన మా ఈకలు మేకులై బరబరబర మీ జుత్తును కరకరమని కత్తరేసి గుండు కొరిగి మిమ్మలను లండన్కు పంపుతాం. ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడలో దాని వెనుకనున్న కుతంత్రం. నాయి బ్రాహ్మణ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. దయించి మీరు ఈ షాపును మూసేయాలి. మూసేయకపోతే కొడతారా ఏంటి? కొట్టింది నువ్వు. ఈ షాపు పెట్టి మా అందరి పొట్టలు కొట్టావు, అందుకనే మీ షాప్ మూసేయమంటున్నాం. భలే వాళ్ళయ్యా మీ కుల వృత్తుల వాళ్ళను, చేతి వృత్తుల వాళ్ళను. మా కుల వృత్తులకే మమ్మల్ని పరిమితం చేయకండి, అది మాకు అవమానం. మేం కూడా వేరే రంగాలకి వెళ్ళాలంటారు. వద్దు అన్నారు కదా అని వేరే వాళ్ళు మీ కుల వృత్తి చేస్తామంటే మాత్రం గొడవ చేస్తారు. ఇదే న్యాయమయ్యా? షాపు ముయ్యవలసిందే. ఏంటయ్యా మీరు మాట్లాడేది? మేమెంత కష్టపడి లైసెన్స్ తెచ్చుకున్నామో తెలుసా? మేమెంత పెట్టుబడి పెట్టాం. లక్షలకు లక్షలు నష్టపోతాను ఈ షాపు మూసేస్తే. ఈ షాప్ మూసేస్తే నువ్వు నష్టపోయేది కొన్ని లక్షలు, కొన్ని లక్షలు. కానీ మీలాంటి వాళ్ళు షాపులు పెట్టడం వల్ల ఈ దేశంలో కొన్ని లక్షల నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు మొత్తం రోడ్డును పడుతున్నాయి. बजार पड़ना व्यापार व्यापार को चूस्तार मेमंदर उद्यम से प्राण निपड़ा अंके కులవృత్తుల జోలికి మీ పెట్టుబడిదారులను రావొద్దని కోరుకుంటున్నాం. ఈ షాపు మూసేయాల్సిందే. ఈ షాపు మూసేయాల్సిందే. ఏమండి వీరయ్య గారు? బాబు మా స్టూడెంట్స్ అంతా వచ్చాం, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? సంతోషం బాబు, ఓ 10 నిమిషాలు అయిపోద్ది, కట్ కూర్చోండి బాబు. మీకు ఎవర్ స్టైల్ కావాలి బాబు? పవన్ కళ్యాణ్. యా యా, హి ఇస్ మై హీరో, లైక్ దిస్. పవన్ కళ్యాణ్ ఎలా ఉంది బాబు? వెరీ గుడ్. తీసుకోండి. 40 సార్లు బాబు. వాట్ మ్యాన్, అక్కడ 500 తీసుకుంటే మీరు 100 కూడా తీసుకోరేంటి? పర్వాలేదు బాబు, అంత పాపం సొమ్ము నాకొద్దు. మీ అమ్మ ఉంటే చాలు. వద్దు, 40 ఇవ్వండి చాలు. బాబు తమరికి ఎవరి స్టైల్ కావాలి? మహేష్ బాబు. బాబు మహేష్ బాబు. బాబు తమరికేం హెయిర్ స్టైల్ కావాలి? జూనియర్ ఎన్టీఆర్. ఎస్, లైక్ దిస్. ఓకే ఏమయ్యానందు, ఒక్కరు మన షాపుకి రావటం లేదు, ఏంటయ్యా ఇది? ఇంకా రారండి, మీ మేసం నేను, నా మేసం మీరు గీసుకోవాల్సింది. ఓ మా నాన్న బార్బర్ నా ప్రీతికి తెలిస్తే తెలియనివ్వకూడదు. ఇక్కడే కదా మనం ఆగాలన్నా? అవును, ఇక్కడికే వస్తానన్నాడు కానీ రాలేదు. నో ప్రాబ్లం, మళ్ళీ కలుస్తాను. మీ నాన్నగారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. నో, ఆయన చాలా బిజీ, అసలు వస్తాడో లేదో. మళ్ళీ కలవచ్చులే. హాయ్ జ్యోతి. హాయ్. నా లవ్ సంగతి ఏం చేసావు? చెప్పాను కదా చాలా సార్లు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదువుకోవాలి. ప్లీజ్, ఆర్ యు లవింగ్ మీ ఆర్ నాట్? జ్యోతి ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ లీవ్ మీ. జ్యోతి ప్లీజ్. నో జ్యోతి. జ్యోతి ప్లీజ్ లవ్ మీ. జ్యోతి. జ్యోతి ఐ వోంట్ లీవ్ యు. జ్యోతి ప్లీజ్. జ్యోతి. 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 వేణు మాధవ వేణు మాధవ ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, మోరిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో నీలీనమై ఆ మోరిపై నీ మౌనమై నీను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మై డియర్ స్టూడెంట్స్, ఈ సాంగ్స్ కాంపిటీషన్లో దేవరకొండ చిట్టి తల్లికి మొదటి బహుమతి ఇవ్వాల్సిందిగా మా జడ్జెస్ నిర్ణయించారు. రెండవ బహుమతి జ్యోతి. బాబాబు కాస్త ఉండయ్యా, బొచ్చంతా క్లీన్ చేస్తారు ఎవరిది కానీ. సరే నాన్న. చిట్టి నేను తుడుస్తాను నాన్న. అమ్మా ఇప్పుడు చోమా. ఇప్పుడే నాన్న. నువ్వు తుడు పెడి తల్లి. నేను తుడుస్తాను నాన్న. వద్దమ్మా. పర్వాలేదు నాన్న, నేను తుడుస్తానుగా. చదువుకుంటున్న పిల్లవి నీకెందుకమ్మా? నాన్న నేను తుడుస్తాను నాన్న. నా చిట్టి తల్లే. బాబు ఇంక మీరు రండి. ఓకే. హలో ఫ్రెండ్స్ రండి, మా నాన్నని పరిచయం చేస్తాను. నీ ఫ్రెండ్స్ అమ్మా? అవునా నమస్తే అమ్మ క్లాస్మేట్. నమస్తే నమస్తే రండి రండి. మీ అందరికీ గోరింటాకు పెడతాను. మీ చిట్టి తల్లికి సాంగ్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సంతోషం అమ్మా. అలాగే నా చిట్టి తల్లి నా కూతురు ఆ ఇంజనీరింగ్. నాన్న అమ్మా కూర్చో. నువ్వు ఎందుకమ్మా? కూర్చో చెప్తాను. కూర్చో. కూర్చోమంటే ఏంటమ్మా షేవింగ్ చేస్తావా ఏంటి? షేవింగ్ కాదు నాన్న, షేర్ చేసుకుంటాను అంటే పంచుకుంటాను అని. అమ్మా నాన్న మా కోసం నువ్వెంత కష్టపడ్డావు చెప్పు. ఈ చిన్న షేర్ అయినా చేసుకొని నాన్న. తల్లి చెయ్యమ్మా, తల్లి నా బంగారు తల్లి, మన వృత్తిని ఎంత గౌరవిస్తున్నావమ్మా. శభాష్ తల్లి శభాష్. తప్పే ఉంది నాన్న, నేను పుట్టింది మీ ఇంట్లో. నువ్వు ఈ పని చేసే కదా నన్ను అన్నయ్యని ఇంత వాళ్ళని చేసావు. నేనేం అవమానంగా ఫీల్ అవ్వట్లేదు, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అమ్మా. చూడు ఈ గడ్డం ఈ తల ఎలా ఉన్నాయో. అమ్మే గనక బతుకుంటే నేను ఇలా చూసి ఊరుకునేదా అమ్మా. నా జుడితల్లే నా జుడితల్లే. చూసావా డాడీ షేవింగ్ ఎలా చేశాను? బ్రహ్మాండంగా చేసావు తల్లి. హాయ్ డాడ్. హాయ్ చలమ్మ. హాయ్ అన్నయ్య. డాడీ అన్నయ్య వచ్చాడు. అరే ప్రసాద్ ఫైన్. రారా నాన్నా. ఏరా బాగున్నావా? బాగున్నా నాన్న. పొద్దున్న నీ కోసం చూస్తున్నాను రా. ఏమైపోయావు? యాక్చువల్లీ పొద్దునే వచ్చాను నాన్న. ఈ వీరా హెయిర్ స్టైల్ అంటే ఎవరిది అనుకున్నాను. వీరా హెయిర్ స్టైల్ మనదే. చాలా బాగుంది. లేటెస్ట్ మోడల్ వీరా. వీరాకి బదులు వీరా హెయిర్ స్టైల్. ఇదిగోరా మీ ఫీజుకి డబ్బులు. థాంక్స్ నాన్న. తీసుకో నాన్న. ఉంచరా. అమ్మాయిలు రండమ్మా. తమ్ముళ్ళు రండి. నా కొడుకు నా కూతురు అమ్మాయిలు ఇవాళ మనందరూ కలిసి భోంచేద్దాం. ఏమంటావురా? సారీ నాన్న నాకు టైం అయింది, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి. ఓకే వస్తాను నాన్న. అలాగే వెళ్ళమ్మా. బాయ్ బాయ్ చెల్లెమ్మా. బిడ్డ బాగా చదువుకో అయ్యా. అలాగే నాన్న. మంచిదయ్యా మంచిది. ఎంతగా చదువుతున్నాడు? అమ్మా నాన్న నువ్వు ఉంటావా? నువ్వు వెళ్ళిపోతావా? లేదు నాన్న టుడే ఇస్ అవుటింగ్. ఈ రోజు అంతా నీతోనే ఉంటాం, మేమందరం నీతోనే భోజనం చేస్తాం. సంతోషం అమ్మా. ఏమై ఆనందం అయ్యా వీరయ్య షాప్ పెట్టాడు. అవును మన షాప్ కి ఎవరు రావడం లేదు. యూత్ అందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు. అది నిజమే. లక్షలకు లక్షలకు రాసు. వాట్ కెన్ ఐ డు? ఏం చెయ్యాలంటారు ఏంటండి? అర్జెంట్ గా వీరయ్య గారి షాపు మోయించేయాలి, లేకపోతే మనం మూసుకోవాలి. అయ్యా ప్రసాద్ గారు ఆ నాయి బ్రాహ్మణ సంఘం విజ్ఞప్తి మేరకు ఆ సీఎం గారు ఇచ్చిన బెనిఫిట్స్ తో ఆ వీరయ్య మా షాప్ ఎదురుగా షాప్ ఓపెన్ చేశాడండి. మొత్తం జనమంతా అటే పోతున్నారు. 10 రోజుల నుంచి బోని లేదంటే నమ్మండి. అలాగా? మీరు ఏదో విధంగా ఆ షాపును మూయించేయాలి సార్. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టాను సార్. మీకు లక్షలు సమర్పించుకున్నా కదా. డోంట్ వరీ బ్రదర్, ఇప్పుడే ఎస్ఐతో మాట్లాడి వాళ్ళ వ్యవహారం నేను చూస్తాను. వీరా హెయిర్ స్టైల్ ఎవర్రా వీరుడు? కానిస్టేబుల్స్ బాబు దండం బాబు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. వీరయ్య అయ్యా ఏం నడుస్తున్నది ఇక్కడ బాబు? క్షౌరాలు గడ్డాలు కటింగ్లు ట్రిమ్మింగ్లు మొత్తం అన్ని చేస్తాం బాబు. పైకి కనిపించేది కాదు లోపల లోపలేం నడుపుతున్నావు అని. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు? నా కూతురు బాబు. నీ కూతురు అనేంటి రుజువు బాబు? నా కూతురు బాబు, నా కన్న కూతురు అయ్యా. నా కూతురుని పట్టుకొని నీ కూతురుని రుజువేంటారంటారా మీరు? ఏం ధర్మం బాబు, ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు? మీ కళ్ళు మీవి కాదంటే మీకు ఎలా ఉంటుంది? మీరు చూస్తున్న చూపు మీది కాదంటే ఎలా ఉంటుంది మీకు? బాబు తగ్గో తగ్గో బాబు. నా కూతురు అయ్యా. సత్య ప్రమాణకంగా నా కూతురు బాబు. బాబు ఏం మాట్లాడుతున్నావు? నోర్మై బాబు. ఏయ్ రా. ఎవరైతను? మా నాన్న. మీ నాన్న రుజువేంటి సార్? ఏంటయ్యా మీరు మాట్లాడేది? నా కూతురు అయ్యా. అబ్బా కూతుళ్ళ ముసుగులో వ్యభిచారం నడుపుతున్నారు బాబు. ఏంటి మాట్లాడేది? చాలా తప్పు మాట్లాడుతున్నారు బాబు మీరు. పోలీసులకి ఎదురు తిరిగి మాట్లాడతావురా నువ్వు బాబు? యు ఆర్ బ్రోతల్ ఏజెంట్. బ్రోతల్ హౌస్ నడుపుతున్నారు ఇక్కడ. కూతురుని అడ్డం పెట్టుకొని బ్రోతల హౌస్ నడుపుతున్నావు ఇందులో. చెప్పేది విను నీకే. ఇలాంటి చిన్న చిన్న సెలూన్స్ వల్ల ఎయిడ్స్ రోగం తెలుసుగా, దాని వ్యాప్తి కారణం అవుతున్నారు మీరు. నీ మీద కంప్లైంట్ వచ్చింది మాకు. ఒకరికి వాడిన బ్లేడ్ మళ్ళీ ఇంకొకరికి వాడుతున్నావు, అందువల్ల రోగాలు పెరిగిపోతున్నాయని నీ మీద కంప్లైంట్ వచ్చింది. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్ సార్, క్లోజ్ ద డోర్, తీసుకుపోదండి. ఏరా, పైకి సెలూను, లోపల వ్యభిచారం, అది నీ వ్యవహారం. చెప్పు ఏరయ్యా. బాబు, మళ్ళీ ఆ తప్పుడు కొత్త కొయ్యొద్దు బాబు. ఏయ్, కూతురుని అడ్డం పెట్టుకొని వ్యభిచారం నడిపే నువ్వా? చెప్పేది. ఏంటో చూస్తారో కుమ్మండి రాండి. ఏరా చిట్టు, నా కూతురు What happened? Sir. What is this? Sir. Principal garu vachare. Randi. Padandi. Sir. Mr. Ashok. Sir. What a nuisance. Sir. Itani salonu chaala unhygienic ga undani nenu. Itanu vaadinu blade malli vaadtunadani, anduvalla AIDS vyadhi vastundani cheppi manaku complaints vachayi sir. Andukani aa complaints meeda action teeskunnanu sir. కానీ ఒకవేళ నేను యాక్షన్ తీసుకోకపోతే తమరు నా మీద యాక్షన్ తీసుకుంటారేమోనని నేను ప్రొసీడ్ అయిపోయాను సార్. దట్స్ ఆల్ సార్. బాబు, ఎస్పీ బాబు, మీ దండం పెడుతున్నా. ఆయన చెప్పేది ఉత్తది బాబు. నేను ఎప్పుడు వాడిన ప్లేట్ వాడలేదు బాబు. ఎయిడ్స్ వ్యాధని యాదని కుట్ర పన్ని నా కొట్టు ముగించి ఆ గైసోర్ తొత్తయ్యాడు బాబు. మీరు నమ్మండి, ఇదిగో నా బిడ్డ బాబు, నా బిడ్డ బాబు. నా బిడ్డనేమో నా బిడ్డ కాదన్నాడు బాబు. నా కూతురు ఫ్రెండ్స్ అయ్యా వీళ్ళంతా. మేమంతా కలిసి బ్రోకర్ కంపెనీ నడుపుతున్నామని మమ్మల్ని అరెస్ట్ చేశాడు బాబు. ఇది న్యాయం అయ్యా? ఎస్పీ గారు చెప్పండి. షీ ఈజ్ మై స్టూడెంట్. ఓకే, వెరీ గుడ్ స్టూడెంట్. ఆయన ఈమె తండ్రి. ఓకే, కావాలంటే మా కాలేజీ నుంచి రికార్డ్స్ తెప్పిస్తాను. లాయర్ గారు కూడా ఉన్నారు. ప్లీజ్ బిలీవ్ దెమ్ సార్. ఓకే ఓకే, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఐ విల్ డూ ఇట్. ఏమయ్యా సార్, మరొక్కసారి ఇలా జరిగితే సార్ నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను సార్. సి మిస్టర్ వీరయ్య బాబు, మా వాళ్ళు తప్పు చేస్తే పై అధికారులతో చెప్పుకోవాలి, అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? అదృష్టం బాగుండి బతికిపోయావు, లేకపోతే మా వాళ్ళ చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోయేవాడివి. ఇంకెప్పుడు అధికారుల మీద తిరగబడకు. ఓకే బాబు, చూసావా మా చేతుల్లో ఉండాల్సిన బేడీలు నీ చేతుల్లో ఉన్నాయి. దీనికి నేను అరెస్ట్ చేయొచ్చు. అయ్యా ఎస్పీ గారు, ఆ దేవుడు మీలాంటి పెద్దోళ్ళకి కోపం ఎక్కువ ఇచ్చాడు, మాలాంటి పేదోళ్ళకి ఓర్పు ఎక్కువ ఇచ్చాడు. సముద్రంలో అల్లాంటి వాళ్ళమయ్యా ఎలగా జనం. మా కోపం వచ్చినా మా కట్టుబాటు తప్పినా ఏనాడు కట్టుబాట్లు కానీ కట్టలు కానీ తెంచుకోలేదయ్యా. అదే మా కష్టం ఎక్కువైపోయి భరించలేనప్పుడు మేము చేసే శక్తి ఏమీ లేక మా ఓర్పు మా సహనం సమస్తం నశించిపోయి సునామీలు అవుతాం బాబు. అంటే మా పోలీసులు కొడతావా? అవునా నీ అబ్బా, నువ్వు ఒక అమ్మకి అయ్యకి పుట్టిన వాడురా. చూసావా పోలీస్ ఆఫీసరు, అమ్మకి అయ్యకి పుట్టిన వాడు అంటేనే రోషం వచ్చి లాఠీతో నన్ను కొట్టబోయావే. అలాంటిది మీ పోలీస్ ఆయన నా కన్న కూతుర్ని పట్టుకొని ఇది నీకు పుట్టిన బిడ్డ, అది రుజువేంటి అని ఏ కన్ను తండ్రి నన్ను అడిగితే ఏమైపోవాలి బాబు? అంతేకాదయ్యా, నీ కూతురుతో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటే నేనేమైపోవాలి కన్ను తండ్రిగా? బాబు పోలీస్ అయినా మీ పోలీసోళ్ళు మీ పెద్దోళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకుంటారు బాబు. మీరు పోలీసులు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, గవర్నర్లు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, మహారాజులు అవ్వచ్చు, కానీ వాళ్ళందరికంటే మనిషి గొప్పడు బాబు. అది తెలుసుకోండి అయ్యా, మనిషిగా మసలమని ఆయన చెప్పండి అయ్యా, మనిషిని గౌరవించండి అయ్యా. ప్రిన్సిపాల్ గారు, సార్ మీరంతా వెళ్ళొచ్చు. థ్యాంక్స్. రండి వీరయ్య, రామ్మా. అమ్మా రండమ్మా. రెడీ అవ్వు, కచేరీకి వెళ్ళాలి. వస్తున్నానయ్యా. రే వీరయ్య, నాన్న నీళ్లు చల్లబట్టలేదురా, కొత్త కుండ కొనాలా? నాన్న కుండకేం కర్మే, నీ మనవుడికి ఉద్యోగం రాగానే మనల్ని శిఖర్ దిప్తాడు. వన భోజనాలు పెడతాడు. మనందరం ఉండడానికి పెద్ద బిల్డింగ్ కడతాడు. నీ కళ్ళను తీసుకుంటున్నావయ్యా, నోరేళ్ళ బట్టి మాకు అలాగా? నా కొడుకు అదే నీ మనవడు, ఈ సంవత్సరంతో వాడు చదువు పూర్తయిపోతుంది, ఫస్ట్ క్లాస్లో వస్తాడు, వాడి క్యాంటీన్ ఉద్యోగం వచ్చేస్తుంది. మంచి రోజులన్నీ దేవుడు నాకు మనవడి రూపంలో ఇస్తున్నాడు. ఏదో ఓ రోజు నా కొడుకు కారులో బొమ్మను మన ఇంటికి వస్తాడు, అప్పుడు చూడయ్యా మన లేవు. ఏంటో కారు వచ్చినట్టుంది. ఒరే కొడుకా, నాన్న మన ప్రసాద్. అరే మనోడా, నువ్వేరా, నిజంగా నువ్వేనా? ఇప్పటి వరకు మీ అయ్యా నేను నీ గురించే మాట్లాడుకున్నారా, దేవుళ్లాగా ప్రత్యక్షం అయ్యారా? అయ్యా చాలా సంతోషంరా నాయనా, నీకు నిండు నూరేళ్ళరా తండ్రి. ఏంట్రా అలా చూస్తావు? బాబు రండి, బాబు రండి, ముందు కూర్చుదూరు రండి. ఓలమ్మా, నీ మనవడు వచ్చాడమ్మా, బాగా మసులుతున్నావా? నువ్వు బాగుండావయ్యా. నేను బాగున్నాను నాయనమ్మా, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నానయ్యా, సంతోషం నాయనమ్మా. నీకు తెలుసా మన ఇంటికి పెద్ద ఆఫీసర్ గారు వచ్చారే, మా అమ్మండి. చూడండి వీరయ్య గారు, అయ్యా మీ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చిన ఆఫీసర్ని కాదు నేను బాబు, మీ అబ్బాయికి పిల్లనిచ్చిన మామగారిని. అతను చెప్పడానికి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు నాన్న. మరి మా అమ్మాయి శ్రీకి మీ అబ్బాయి ప్రసాద్కి వివాహం జరిగింది. ఫైనల్ ఎగ్జామ్స్ అయిన వెంటనే వాళ్ళు ఇమ్మీడియట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఏంట్రా ఆ బాబు చెప్పింది నిజమేనా? అవును నాన్న, కబుర్ చేస్తే మీరు వచ్చే టైం కూడా లేదు, అందుకని. ఏంట్రా కొడుకా, టైం లేదురా నీకు టైం లేదురా? ఇదేమన్నా చుట్టూ చూపురా టైం రాకపోవడానికి? పెళ్లిరా పెళ్లి, ప్రతి తండ్రి తన కొడుకు పెళ్లి గురించి కలకనే టైం రాయింది. పెళ్లిరా పెళ్లి, నీ అబ్బా మేము సత్యం అనుకున్నావురా, నీ అమ్మే సచ్చిపోయింది, కానీ నేను तातय्य नी नायरम्मा नी चेल्ली अंदरू ब्रतिके उन्नारा ना कोडुका ब्रतिके उन्नारा नी पेल्लिकी पिलवलेवरा नुव्वु नी पेल्लिकी पिलवलेवरा नुव्वु ना कोडुका नाना नाना कोंडतरा कोंडतरा कोंडरा तातय्य तातय्य नी अन्न अमेरिका వెళ్ళడం కోసమే అలా చేయాల్సి వచ్చిందన్న అది కాక మా ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది రేపే నేను బెంగళూరు వెళ్ళిపోవాలి నాన్న వీసా ఇంటర్వ్యూ కాగానే అడ్మిట్ అంటే అమెరికా వెళ్ళాల్సి ఉంటుంది నాన్న అబ్బాయి ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుందండి అవును బాబు అబ్బాయి ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ యా ఈ ఫ్యూచర్ ఏనయ్యా అయ్యో మై ఒరే కొడక నాన్న పిల్లలు బాగుండాలి అని పిల్లలు బాగా బతకాలి అనేరా ఏ తండ్రైనా కోరుకునేది ఆ నీ సుఖం నీ బాగుగురును చూసుకున్నావు నాన్న ఓకే నువ్వు బాగా బతకరా నాన్న చాలా మంచిగా నీ భార్య బిడ్డతో ఉండరా ఉండరా అదే నాకు ఆనందం ఒరే కోడల పిల్ల కారులో ఉందా ఒక్కసారి ఒక్కసారి రమ్మనరా నాన్న వీళ్ళ అక్షంతలు పట్టుకురా అక్షంతలు వెళ్తాం రాంతల్లి నాన్న తను రాలేదు తను డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళిపోయింది ఆ అక్షంతలు పొట్లం కట్టిస్తే నేనే తనపై వేస్తాను ఏంట్రా కొడక పొట్లం కట్టిస్తే పెళ్ళవని తను చల్లుతావురా నువ్వు నీ అబ్బా సవ్వనా కొడక రాయ్ నీ పెళ్ళికి నేనే స్వయంగా గోలు వాయించాలనుకున్నాను రా కానీ ఇప్పుడు చచ్చాడు నా కొడుక నా కొడుకు చచ్చాడు నా కొడుకు చచ్చాడు నా కొడుకు చచ్చాడు నా కొడుకు చచ్చాడు చావు మేళం వాయిస్తున్నాను రా చావు మేళం వాయిస్తున్నాను పో పోరా నా కొడుక పో పున్నమి రోజున పుట్టిన కొడుక పున్నమ నరకాన్ని తప్పించే కొడుక పున్నమి రోజున పుట్టిన కొడుక పున్నమ నరకాన్ని తప్పించే కొడుక నువ్వేనా మా కొడుకువి నువ్వేనా మా కొడుకువి రే నువ్వేనా మా కొడుకువి నువ్వేనా మా కొడుకువి నాన్న నెత్తురుతో అమ్మ పాలతో ఎదిగిన కొడుకువు నువ్వేనా రే ఒడిలో ఒదిగిన కొడుకువు నువ్వేనా నువ్వేనా మా కొడుకువి నువ్వేనా మా కొడుకువి రే నువ్వేనా మా కొడుకువి నువ్వేనా మా కొడుకువి ఉపవాసం మేముండి ఉడుకన్నం నీకు పెట్టి ఫైనాన్సులో అప్పు తెచ్చి పై చదువు చదివిస్తే ఉద్యోగం రాగానే నేనున్నా మీకంటూ ఉన్న అప్పులన్నీ తీరుస్తావనుకుంటే తల్లి పాలు తగి రొమ్ము గుద్దినట్టు తండ్రి గుండెపై తన్ని నావులా నువ్వేనా మా కొడుకువి నువ్వేనా మా కొడుకువి రే నువ్వేనా మా కొడుకువి నువ్వేనా మా కొడుకువి యవ్వనపు కోర్కెలతో ననుగన్నారే గాని పుట్టించమని మిమ్ములను అడిగానా అని అంటావా? తల్లి తండ్రి కలవకపోతే నువ్వు లేవురా నేను లేనురా అమ్మ అయ్యలను నిలదీసే కొడుకును నిన్నే చూశారా? మానవ జన్మకు మచ్చను తెచ్చే నీలాంటి నీచుడు పుట్టకూడదు. నువ్వేనా మా కొడుకువి, నువ్వేనా మా కొడుకువి, రే నువ్వేనా మా కొడుకువి, నువ్వేనా మా కొడుకువి. భగవంతుడా, ఇలాంటి కొడుకును ఎవరికి ఎవరికి పుట్టించకండి. కావడిలో తల్లిదండ్రుల మోసిన శ్రవణుడివి నిన్ను కమ్మన్నాన, ఆనాటి దశరథుడల్లే అడివికి నిన్ను పొమ్మన్నానా. కొవ్వెక్కిన యయాతి మల్లే యవ్వనాన్నే అడిగానా, తండ్రి కోరికను తీర్చినా భీష్ముడివి కమ్మన్నానా. ఆదుకునేటి కొడుకై ఉండి పొందితోనే మము పొందబెట్టినవు. నువ్వేనా మా కొడుకువి, నువ్వేనా మా కొడుకువి, రే నువ్వేనా మా కొడుకువి, నువ్వేనా మా కొడుకువి. పోరా పోరా see this painting, how they have exhibited their talent. Wow, what a wonderful painting. Excellent. Yes, so nice. Yeah, what do you see in this art? Even madam mudichu kuchunamma. Avun madam. No, not only that sir. What madam? It is Lord Vinayaka too. Wow. Good brothers. Chitti telli, she is our student. Chitti. Yes sir. Namaste madam. You draw this baby? Yes madam. God bless you. Thank you madam. Thank you. You're excellent. Lakshmi, yes, take this. Okay, ma'am. Carefully. Let me see the other ones too. Wow, great one. Chinnatanam, kannetanam, ammatanam, musalitanam. Wow. Who draw this, principal garu? Who draw this? Me, madam. It's you again, my dear. Yes, madam. It's you. Thank you, madam. Really wonderful. Thank excellent. You. Wonderful. Congrats. Wow. Wow, ma'am. She's our classmate. Is it? A brilliant student. Wow. Studies, sports, singing, dancing, whatnot, everything. She's an outstanding wow. student. Wow. Really great. Keep it up. Your greatness, madam. Prasad garu, dinosar pattukondi. Yes, madam. Radha, madam, checkbook ivvu. Idigondi. Principal garu. Yes, madam. With your permission, can I give a check to her? With pleasure, madam. Thank you. 2 lakhs check amma. 2 lakhs madam. కేవలం 2 లక్షలేనమ్మా. థాంక్యూ మేడం. థాంక్యూ సో మచ్ మేడం. నీ టాలెంట్ కి ఎంత ఇచ్చినా సరిపోదు. థాంక్యూ మేడం. ఆతృప్తి కోసం థాంక్యూ ఫర్ యువర్ కైండ్నెస్ మేడం. నానా అమ్మా బాగున్నావు నానా? అమ్మా అమ్మా బాగున్నావు తల్లి? రా 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 నాన్న. అమ్మా నీ మనవడు వచ్చిందే. నా మనవడు పెళ్ళాం కొంగు పట్టుకు పారిపోయాడు. నువ్వు కూడా ఏ ముగ్గురు వెతుక్కొచ్చావా లేక కాలేజీ ఫీజులు లక్షలకు లక్షలు గుంజడానికి వచ్చావా? ఆ రెండు కాదు నాన్న, నేనేసిన బొమ్మల్ని ఒక ఆవిడ కొనుక్కుని 2 లక్షలు ఇచ్చారు. ఇవిగా నాన్న 2 లక్షలు. మా చదువు కోసం ఇల్లు ఎంతకు తాకట్టు పెట్టావు? 1 లక్ష రూపాయలమ్మా. ముందా 1 లక్ష రూపాయలు పెట్టి ఇల్లు విడిపించాయి. ఇంకా 1 లక్ష రూపాయలు మిగులుతాయి. విశాఖపట్నం ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో నానమ్మకి కళ్ళ ఆపరేషన్ చేయించు. అక్కడ తెల్ల కార్డు చూపిస్తే ఫ్రీగా ఆపరేషన్ చేస్తారట. దారి ఖర్చులు పోనీ ఇంకెంత మిగులుతుంది? 1 లక్ష పెట్టి ఏదైనా స్థలం కొందాం. మనం మంచి ఇల్లు కట్టుకోవాలి తాతయ్య. నాయనమ్మా నీకు అర్జెంటుగా కళ్ళు రావాలి. నా చిట్టి తల్లి అమ్మా, నా కొడుకు నా కళ్ళ ఆపరేషన్ కోసం 5,000 ఇచ్చాడే. అవి మీ అన్నయ్య మొఖాలు కోసాను. వాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆడపిల్లవైనా అమ్మా నువ్వు నా కంటా ప్రశ్నకి డబ్బులు ఇచ్చావే. చిట్టి తల్లి, పుట్టినప్పటి నుంచి నీ పేరు పెట్టవే గాని కంటితో ఎప్పుడూ నిన్ను చూడలేదమ్మా. నాకు కళ్ళొస్తే ముందు నిన్నే చూడాలమ్మా. నానమ్మా ముందు నువ్వు కళ్ళు ఆపరేషన్ చేయించుకో, తర్వాత నేను ఎలా ఉన్నానో చూద్దు గాని సరేనా? ఏంటి నన్ను అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. నాన్నా మేము ఆశ పెట్టుకున్న కొడుకు మా గుండెలు తన్ని వెళ్ళిపోతే నువ్వు వచ్చి మాకు ఆసరాగా నిలబడి మాకు దిక్కయ్యో తల్లి, దిక్కయ్యో కూతురా, నీవు మా ఇంటి దేవతవమ్మా. కాలేజ్కి వెళ్ళాలి, త్వరగా నాకు టిఫిన్ పెట్టు. అట్టగే ఏముందిరా, దీన్ని చదువు ఆపించేసామని ఏడుస్తోంది. ఎంతైనా ఆడపలే కదా, రేపు అత్తారింటికి వెళ్ళొద్దు, ఎందుకు ఏడుపు? నేను చదువుకుంటాను తప్పకుండానమ్మా, చదువుకునే తల్లి. తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా వెయ్యేళ్ళు. తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా వెయ్యేళ్ళు. మా ఇంటి దీపం నీవమ్మా, మా ఇంటి దీపం నీవమ్మా, మా కంటి వెలుగు నీదమ్మా. తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా వెయ్యేళ్ళు. తోడై నేను ఉంటానయ్యా నూరేళ్ళు, నీ బతుకు బాటను తానయ్యా వెయ్యేళ్ళు. నా పంచ ప్రాణాలు మీరయ్యా, నా పంచ ప్రాణాలు మీరయ్యా, మీ సేవే నా భాగ్య ఫలమయ్యా, ఫలమయ్యా. తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా వెయ్యేళ్ళు. నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా వెయ్యేళ్ళు. ధారిస్తాడాని కలలెన్ను నేను గంటి, బాధ్యతను వదిలేశాడు, బంధాలను తెంచేశాడు. తల్లి మునిగే మా బతుకు నావను ఒడ్డుకు చేర్చి, మునిగే మా బతుకు నావను ఒడ్డుకు చేర్చి, ఈ లోకరీతిని మార్చావు, కొడుకు కంటే కూతురే మేలనిపించావు. తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా వెయ్యేళ్ళు. తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా వెయ్యేళ్ళు. వెళ్ళిపోవడం లేదు. ఏంటి చెప్పు, ఏంటంటావంటే వెళ్ళి బాత్రూంలో చూడు. ఏమైందే, వెళ్ళి చూడు. ఓ షిట్, ఇంతేనా? దీనికేనా ఇంత ఓవరాక్షన్? ఏంటే అంతేనా? నేనేదో పాము అనుకుని భయపడ్డాను. ఏమైందే? వాట్ హ్యాపెండ్? నథింగ్ యార్, బాత్రూమ్ లో నిరోధులున్నాయి. నిరోధులు చూసి టెన్షన్ పడుతుంది. హలో, ఇస్ ఇట్ యూజ్డ్? హలో చిట్టి తల్లి, నీకో విషయం చెప్పనా? ఇవి చూసి ఇంత కంగారు పడుతున్నావా? యూసి ఇలా రా, అక్కడ చూస్తే ఇంకా చాలా భయపడిపోతావు. రా చూద్దు గాని. ఇదంతా వార్డెన్ కి తెలీదా? ఆమెకు తెలియకుండా ఏది జరగదు, జరగడానికి కూడా వీల్లేదు. మరి వార్డెన్ మీద కంప్లైంట్ ఇవ్వలేదా? ఆవిడకి పలుకుబడి ఎక్కువ. షీ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ లేడీ. నో, అలా జరగడానికి వీల్లేదు. ఐ విల్ ఆస్క్ హర్. కమ్ ఆన్. ఏంటది? ఏంటా న్యూసెన్స్? వార్డెన్ గారు, ఏంటిది? లేడీస్ హాస్టల్ లేకపోతే బ్రోతల్ హౌస్? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఫస్ట్ యు గో టు నో. ముందు మీరు మాకు సమాధానం చెప్పాలి. ఏంటి, ప్రైవేట్ కాలేజీల్లో ఉద్యమాలు సృష్టిస్తున్నారా? మర్యాదగా మీ రూమ్స్ కి మీరు వెళ్తారా, లేకపోతే డిబార్ చేసి మీ ఇళ్లకు నన్నే పంపించమంటారా? మర్యాదగా ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్తారా లేదా? ఏంటే చెప్పేది? ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నారు. అవేంటో మీకు తెలీదు? తెలీదు తెలీదు నిరోధులే, కడుపు రాకుండా వాడతారే అవి. అర్థమైందా? వెళ్ళండి. We know all these things. You no need to explain us. Shut up. Shut up, I say. కడుపులొస్తే మీరు ఉరేసుకుని చస్తారు కదే, అందుకే అవి. అర్థమైందా? అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకుండా నీ చదువేదో నువ్వు చదువుకో. అండర్స్టాండ్? నన్నే కొడతావంటే ఎంత ధైర్యమే నీకు? నువ్వు వాడేనా? కన్న తల్లిలా చూసుకోవాలి మమ్మల్ని. నీ మీద నమ్మకంతో మా పేరెంట్స్ ఇక్కడ ఉంచి చదివిస్తున్నారే, అలాంటిది తప్పుడు పనులు చేస్తూ మా మీద తప్పుడు చాడీలు చెప్తావా? మిస్టేక్ ఇస్ ఆన్ యువర్ ఎండ్. హౌ డేర్ యు బ్లాక్మెయిల్ అస్? పై ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేసి నిన్ను ఇక్కడ నుంచి హూస్ చేయించి, టీవీ వాళ్ళని పిలిచి, పేపర్ వాళ్ళని పిలిచి నీ బతుకు బట్టబయలు చేయకపోతే అప్పుడు నన్ను అడుగు. నీకు చాతరైంది చేసుకో. లీవ్, లీవ్ ఐ సే. Don't touch her. She's our friend. You? Yes, me. You see, madam, ఇక్కడ నుంచి నన్ను బయటికి పంపించడం కాదు, నిన్నే బయటికి పంపిస్తాను. Yes, we will. Come on, friends. Sir, I want that physics volume 2. Yes. Take it. You see this chapter, huh? If you thoroughly study చేసినట్టయితే you can easily find out the solutions. Yes, sir. జ్యోతి, జ్యోతి. ఓ మై గాడ్, టైం అయిపోయింది. ఎంతసేపు చదువుతూ కూర్చుంటారు? బస్ టైం అయిపోయింది, నడవండి. జ్యోతి, నువ్వు రావా? నో, ఐ హావ్ టు కంప్లీట్ దిస్ నౌ. యూ కెన్ గో ప్రియా. అబ్బా, ఎప్పుడు పుస్తకాలతోటేనా? పుస్తకాలు పురుగువే నువ్వు. మనం వెళ్దాం, పదండి. ఓకే, మూవ్ యార్. జ్యోతి, where the hell are you? జ్యోతి, I am going mad about you. You are sitting pretty here. జ్యోతి, 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 ప్లీజ్ నాతో మాట్లాడవా? జ్యోతి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. జ్యోతి, పట్టించుకోవేంటి? ఐ లవ్ యూ యా, ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. జో, ఐ లవ్ యూ చెప్పవే. నిన్నేనే. అరే, ఇంత అరుస్తున్నా పట్టించుకోవేమే. జో, ఇవాళ నీకు ఫైనల్ ఛాన్స్. ఐ లవ్ యూ చెప్పావా ఓకే, లేదంటే ఇంకా నువ్వెవరికి ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్ ఉండదు. నిన్నివ్వాలే ఫినిష్ చేస్తాను. అరే మాట్లాడే, నేనేమైనా పిక్చర్లా కనిపిస్తున్నానా? ఏ జో, నమస్తే బాబు. ఇలా రా బాబు. వీరయ్య, హాయ్. ఒకసారి మీ అమ్మాయి చిట్టి తల్లి చదువుకునే హాస్టల్కి రావాలి నువ్వు. ఎందుకు బాబు? పేరెంట్స్ కావాలన్నారు, నువ్వు రావాలి. అలాగే బాబు, రా. పదండి బాబు, పదండి. ఊళ్ళో చిన్న విషయం జరిగితే చాలు వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముందు మీ పౌర హక్కుల సంఘం వాళ్ళు వస్తారు. ఏది ఏమైనా సరే బాబు మీకు తెలుసా, నా పిల్లలు చచ్చిపోతే తల్లి తండ్రి అన్ని నేనే. ఇది కాదనయ్యా, నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోతే ఇదే నా కొడుకు కూతురై నన్ను కాపు కాసింది. అమ్మా వాడనమ్మా, ఏందమ్మా ఇలా చేశావు? నా బిడ్డను కన్న తల్లి కంటే బాగా చూసుకుంటానని చెప్పావు కదమ్మా. మీ వాళ్ళందరికీ నేనే తల్లి తండ్రి సమస్తం అని చెప్పావు కదమ్మా. కానీ ఇప్పుడేంటమ్మా నా బిడ్డని ఇలా చేస్తావు? వీరయ్యా, ఈ ఆటల్లోకి ఏ మగపురుడు నువ్వు రానేను, ధైర్యంగా ఉండని చెప్పావు. కానీ ఈనాడు నా బిడ్డను ఏ మగపురుగు వచ్చి కాటేసిందమ్మా. వాటిని తోడు బొమ్మలా నా ఇంటికి పంపిస్తానని చెప్పావు కదా తల్లి. కానీ ఈనాడు నా బిడ్డ నువ్వు కట్టెను చేసి పంపిస్తున్నావు అమ్మా, కట్టెను చేసి పంపిస్తున్నావా? వాడనమ్మా ప్లీజ్ ప్లీజ్. కన్న తండ్రిగా నీ బాధ ఏంటో మాకు తెలుసు. నిన్ను ఏడవద్దని చెప్పే అధికారం మాకెవరికీ లేదు. ఎస్, కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. జరగబోయే విచారణకు సహకరించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. అంటే ఏం చేయాలి బాబు? ఏం లేదు, కాసేపు అలా కూర్చో. ఇక్కడికి విచారణ చేసే బృందాలు వస్తాయి. ఈ నేరం చేయడానికి కారకులు ఎవరో వాళ్ళని గుర్తించాలంటే ఆ విచారణ జరగాలి. ప్లీజ్ ప్లీజ్ మాకు సహకరించు. పద పద, ముందు నువ్వు పద. మీ బిడ్డ చనిపోయినందుకు మీ స్పందన ఏమిటండి? నా బిడ్డ చచ్చిపోయి నేను ఏడుస్తుంటే దీనికి మీ స్పందన ఏంటని అడుగుతారేంటి బాబు? మీ బిడ్డ ఎలా చనిపోయిందో చెప్పాలి. ఏమని చెప్పుకుంటారు బాబు? నా బిడ్డ ఎలా చచ్చిందంటే ఏమని చెప్పుకుంటారు? ఓ అది పెద్ద ఇంజనీర్ అయింది, అలాగైంది ఇలాగైందని చెప్పుకుంటారా? ఓ దానికి కోడిబెళ్ళు వచ్చింది, అలా వచ్చింది ఇలా వచ్చిందని చెప్పుకుంటారా? కాదు, నా బిడ్డను ఇలా చేర్చారు, అలా చేర్చారు, ఇలా నరికారు అని చెప్పమంటారా? ఏమని చెప్పుకుంటారు? ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, ఆ చంపిన నా కొడుకుల్ని. దమ్ముంటే వాడిని అడగండి అయ్యా, ఏనండి బాబు అది చెప్పమని అడగండి. ఈ స్పందన ఏంటి, ఎట్లా చచ్చింది అని అడుగుతారా? ఎవరినైనా బిడ్డ చచ్చి నేను ఏడుస్తుంటే ప్రిన్సిపల్ బాబు ఇంకెంతసేపు పడుద్దయ్యా? తొందరపడక వీరయ్య, అయిపోతుంది. చిత్తం వీరయ్య గారు బాబు, మీ పాప రేపు గురికాపడి మర్డర్ చేయబడింది. ఓ మై గాడ్, షీ ఇస్ రేప్డ్ అండ్ మర్డర్డ్. బాబు ఒక్కసారి ఇలా వస్తా. ప్రిన్సిపల్ బాబు ఏంటి వీరయ్య? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, తన చెల్లెల్ని కడసారి చూసుకుంటాడు. ఒక్కసారి ఫోన్ చేసి రమ్మన్నారా బాబు? ఇదిగో బాబు, ఇది బాబు, ఇది బాబు, ఎప్పుడు ఈ నంబర్కే ఫోన్ చేస్తాను. హలో, ఇజ్ ఇట్ మిస్టర్ ప్రసాద్? ప్లీజ్ హోల్డ్ ద లైన్, యువర్ ఫాదర్ వాంట్స్ టు టాక్ టు యూ. హలో, హాయ్ డాడ్, హౌ ఆర్ యూ? బిడ్డా ప్రసాద్, బాగున్నావయ్యా? మేమేం బాగున్నావురా, నీ చెల్లెలు చంపేశారా? చెల్లెలు చంపేశారా? అరే కడసారి చూసుకుంటూ కానీ వెంటనే అమెరికా నుంచి బయలుదేరి వచ్చేసారా? సారీ డాడ్, నేను రాలేను డాడ్. బయలుదేరి వస్తే ఏమైందిరా? ఒకవేళ నేను ఇక్కడ నుంచి వచ్చాననుకోండి, ఐఎమ్ గోయింగ్ టు లూజ్ లాక్స్ ఆఫ్ డాలర్స్. కోట్లాది రూపాయలు నష్టపోతాను డాడ్. కోట్ల డబ్బులు నీకు లాసా? అంటే నీకు డాలర్లు డబ్బులు అమెరికాయే కానీ ఇక్కడ నీ తల్లి, నీ తండ్రి, నీ చెల్లెలు మేము. ఏం లేదు, మన చిట్టి తల్లి అస్కలు పంపించేయండి. నేను ఇక్కడ నాయగర జలపాతాలను కలిపేస్తాను డాడ్. సెండ్ ఇమీడియట్లీ బై కొరియర్. ఓకే డాడ్? సరే బాబు. నీ పెళ్ళం, నీ ఉద్యోగం, నీ అమెరికా, నీ డాలర్ డబ్బులు అయ్యా చూసుకోయ్యా, అయ్యా చూసుకో. సారీ డాడ్, ఐఎమ్ బిజీ విత్ మై బిజినెస్. ఓకే సీసన్. ఎస్, హౌ ఎకనామికల్ వాల్యూస్ ఆర్ డామినేటింగ్ హ్యూమన్ రిలేషన్స్. ఎస్, వాట్ ఏ పిటీ. Yes, yes. ఏంటే చిట్టి బొమ్మరిల్లు కట్టే ఇంత ఎగిరి గంతులేస్తున్నావు? నిజంగా ఇంత బంగ్లా కడితే? కడితే ఏంటి తాతయ్య, నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బాగా డబ్బులు సంపాదించి ఇలాంటిల్లే కడతాను. చాలా అమ్మా ఏంటనమ్మా, నువ్వు ఆడపిల్లవే కాని వీడు పిల్లవు కాదు కదే. రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతే ఆడే ఉంటావు గాని ఏడెందుకుంటావే? చూడ్డానమ్మా, నేను మా నాన్నని మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. రేపు నేను పెళ్లి చేసుకున్నా అతను కూడా నాతో పాటు ఇక్కడ ఉండాల్సిందే. మా అమ్మ పోయాక మా నాన్న మమ్మల్ని సర్వస్వమై పెంచింత చేసి మా కూడు గూడు చెదిరేనమ్మా, మా తల కొరివి పెట్టేది నీవైతే నీ తల కొరివి నేనే పెడుతున్నానమ్మా. ఓ తల్లి మా చిట్టి తల్లి, మా కల్పవల్లి. వీరయ్య, ఐఎమ్ వెరీ సారీ వీరయ్య, నీ కూతురు చనిపోయిందని విన్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. డాడ్, మా కాలేజీలో వీరయ్య కూతుర్ని ఎవరో చంపేశారు. షీ వాజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్ డాడ్, షీ వాజ్ అ గుడ్ అథ్లీట్, షీ వాజ్ అన్ ఎక్సలెంట్ సింగర్ అండ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. విద్యార్థుల్లో ఉన్మాదం పెరుగుతూ సాటి విద్యార్థులను చంపుకుంటూ పోతుంటే చదువుతున్న విద్యార్థులకు, చదివిస్తున్న తల్లిదండ్రులకు అభద్రతాభావం పెరిగిపోతుంది. వాట్ ఏ పిటీ. చూడు వీరయ్య, పోయిన నీ కూతురు నేను తీసుకురాలేను, కానీ ఈ కేసుని స్పెషల్ కేసుగా ట్రీట్ చేయమని ఎస్ఐకి చెప్తాను. ఎక్స్గ్రేషియో ఎక్కువ వచ్చేట్టు చేస్తాను. వద్దయ్యా, నా బిడ్డ చావుకి డబ్బులు అడుక్కోడానికి రాలేదు బాబు. నేను వీరయ్య చట్టం అడుక్కోడానికి వచ్చా, న్యాయం అడుక్కోడానికి వచ్చా, ధర్మం చేయండి బాబు అని అడుక్కోడానికి వచ్చా. వీరయ్య బాబు, మేము పేదోళం కదయ్యా, మాకు ఇవన్నీ చాలా దూరం బాబు, చాలా దూరం. చూడు వీరయ్య, ఈ ఘాతుకం ఎవడు చేసినా సరే వాణ్ణి చట్టానికి పట్టించి ఉరికమ్మ ఎక్కించే వరకు నిద్రపోను. ఆ పని చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. సార్, నన్ను పిలిచారు. ఆ నైట్ హాస్టల్లో కౌంటర్స్ ఎవరైనా వచ్చారా? మా హాస్టల్ చాలా స్ట్రిక్ట్ అండి. తల్లిదండ్రులు తప్ప వేరే మగ పురుగుని ఎవరిని లోపలికి అలౌ చేయం. మరి చిట్టి తల్లిని ఎవరు చంపారు? నువ్వు చంపావా? సార్, ఏమీ తెలియనట్టు మాట్లాడుకో. వచ్చారా లేదా అని అడుగుతున్నా. దర్శాల్ సార్, మరదే ఆ రాత్రి ఆ రూమ్లో మిగతా పిల్లలు లేరు. అవును, పక్క రూమ్ పిల్లలకి ఏం జరిగిందో ఏమీ తెలియదు. మగ పురుగు లోపలికి రావటానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్ అని చెబుతున్నావు నువ్వు. మరి దయ్యం వచ్చి చంపిందా చిట్టి తల్లిని? మాట్లాడవే. దయ్యం వచ్చి చంపిందా? చూడు, దెయ్యాల్ని కూడా పట్టుకునే మంత్రాలు నా దగ్గర ఉన్నాయి తెలుసా? వెళ్ళు, పిలిచినప్పుడు రా. హలో ఎస్ఐ గారు, రండి. ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, చిట్టి తల్లి మర్డర్ జరిగింది కదా. అవును, కాలేజీలో స్టూడెంట్స్ని కొంతమందిని ఎంక్వైరీ చేద్దామని. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సార్ ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు? సార్, నేను కాలేజీలో చదువుకున్నాను సార్, నన్ను ఏమనుకోండి సార్, మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. అవును, ఈ మధ్య అసలు కనపట్టలేదు, ఏం నొక్కలేదు ఈ మధ్య. అమ్మ తోడు సార్, ఏమన్నా చేస్తే మీకు చెప్పకుండా చేస్తానా సార్? ఓకే, సైలెంట్ అయిపో, వెళ్ళిపో. హైట్ ఎంత? 6 feet. సిల్వెస్టర్ స్టాలోన్లో ఉన్నావు. మా కాలేజ్ మేట్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అలాగే అంటుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం సార్ అలా పొడి చేశారు? బొజ్జ లేదేమోనని అనుమానం వచ్చింది. 6-pack బాడీస్ కదా. యా, థ్యాంక్ యూ. యూ కెన్ గో, యూ కెన్ గో. ఓకే బాయ్స్, ఆల్ ఆఫ్ యూ గో టు క్లాసెస్. తమరెందుకు పిలిచారట? నీతో ఫోటో తీయించుకుందామని సార్. నేరస్తులను ఎందుకు పిలుస్తారా? ఇప్పుడు నేనేం నేరం చేయలేదు కదా సార్. తల్లి తోడు సార్, నేనేం నేరం చేయలేదు. प्रति कीड़ी ना कोड़की इदे माट चेप्ताडु सार नेनु इप्पुडु एम चेयलेदु सार अंटाडु एम चेयलेदु सर एय चिट्टी तल्लिनि रेप चेशाव चेयलेदु सर चेशावते सर अवुनरा रेप चेस्ते चेशाव मर्डर కూడా ఎందుకు చేశావు సార్ నేను చేయలేదు సార్ చేశావు నువ్వు చేశావు నా కొడక నేను చేయలేదు ఏయ్ చేయలేదు నన్ను నమ్మండి సార్ ఏయ్ టోటల్ స్క్రీన్ ప్లే ఉందిరా నా దగ్గర చిట్టి తల్లిని రేప్ చేసి మర్డర్ చేశావు లేదు సార్ ఒట్టు సార్ నాకేం తెలియదు సార్ వెళ్ళిన మాట నిజమే కానీ నేను ఏం చేయలేదు సార్ అంతా వాళ్ళే చేశారు సార్ నిజం సార్ ఎవరు వాళ్ళు చెప్తాను సార్ చెప్తాను చెప్పు చిట్టి తల్లి ఆ మేడం ఏంటి రూమ్ లో ఎవరు లేరా అవుటింగ్ కి వెళ్ళారు మేడం ఆహా మరి మీ ఫ్రెండ్స్ అంతా అవుటింగ్ కి వెళ్ళారు కదమ్మా మరి నువ్వు వెళ్ళలేదా లేదు మేడం ఏ నాన్న ఊరు వెళ్ళారు వచ్చిన తర్వాత నెక్స్ట్ సండే వెళ్తాను మేడం చదువుకోమ్మా బాగా చదువుకో సరే మేడం జాగ్రత్తమ్మా పడుకో అలాగే మేడం నీ ఫ్రెండ్స్ని బయటికి పంపించింది నేనేనే అంతమందిలో నన్ను చంపదెబ్బ కొడతావా బ్రోకర్నంటావా నేనేమిటో ఇప్పుడు తెలుస్తుంది నీకు ఇదే అనుకుంటారా చిట్టే నేను పోను సార్ అసలు ఏం జరిగిందో మీకు తెలుసు కదా సార్ దయచేసి నన్ను మాత్రం ఈ కేసులో ఇరికించకండి సార్ మీకు పుణ్యం ఉంటుంది నమస్కారం బాబాయ్లు మీరు బయటకు వెళ్ళండి అయ్యా మాటిమాటికి కరెంట్ పోతుందండి మా సేలన్నీ మాడిపోతున్నాయి వెళ్ళమంటే మీకు కాదు వెళ్ళండి నువ్వు లోపలికి వెళ్ళు ఏంటలా చూస్తావు కూర్చో ఎన్ని గుండెలు రా నీకు నా ఇంటికి వచ్చి నేనొస్తే లేవకుండా నన్నే కూర్చోమంటావా ఎందుకొచ్చావు డ్యూటీ మీద వచ్చా నువ్వెవడవైతే నాకేంటి చిట్టి తల్లి మర్డర్ కేసులో నేరస్తుడు ఎంత పెద్దవాడైనా సరే వదలద్దు అరెస్టు చేయండి అని అరిచావుగా అందుకే వచ్చా నీ కొడుకు కోసం వాడిని అరెస్టు చేయడానికి వచ్చాను ఎస్ నీ కొడుకు నేరస్తుడు రేపిస్ట్ మర్డరర్ ఇవిగో ప్రూఫ్స్ నేనుండగా నువ్వెందుకురా ఇప్పుడు నీ కొడుకు ఒక్కడే నేరస్తుడు నువ్వు నన్నేమన్నా చేసావనుకో మీ అబ్బా కొడుకులిద్దరూ జాయింట్గా వెళతారు బొక్కలోకి నువ్వు నన్నేమీ చేయలేవు భారతం చదివావుగా దాంట్లో సైంధవుడు ఒక్కరోజు వాడిని ఎవరు ఏమీ చేయలేరు అలాగే ఈవేళ ఈరోజు నాది డే ఆఫ్ జాకాల్ సో కొడుకును చట్టానికి అప్పచెప్పి మమకారాన్ని చంపుకొని రష్యాలో స్టాలిన్లా వెలిగిపోతావా లేక మన దేశ రాజకీయ నాయకుల్లా కొడుకు కోసం ఏమన్నా చేస్తావా నవీన్ బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి ఎస్ఐ గారు జీప్లో పెట్టి సార్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీ అబ్బాయి గురించి మొత్తం మర్చిపోండి థ్యాంక్ యూ సార్ ఐ యామ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ వస్తాను థ్యాంక్ యూ మీతో పాటు హాస్టల్లో ఉండే చిట్టితల్లి ఎలా చనిపోయిందో మీకు తెలీదా మీకు మీకు ఎవరికి తెలీదా ఐ నో మీకు తెలుసా నాకు తెలుసు ఐ నో హిమ్ ఎవరు హి ఇస్ మిస్టర్ నవీన్ yes he is నవీన్ రే చచ్చిపోయిందిరా అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా లాక్కెళ్ళి బాత్రూంలో పడతా సరే రా పదకాలు పట్టుకో चिट्ठी तल्ली चपाडू दारुणानिकि वडिगट्टिन वाडंतटि वाडैना सरे ई विषयान्नि असेंब्लीलो लेवनेत्ति वाडंतु तेल्चेदाका वदलं ई प्रतिपक्षं वाळ्ळकि आ प्रजा संघाल वाळ्ळकि आ मीडिया वाळ्ळकि ना कोडुक्के संगति तप्प वेरे संगतुलु लेवा हास्टल्लो उन्न आडपिल्ललु ई हत्य ना कोडुके चेशाडनि मीडियाकि चेप्तारा अंटे ना कोडुकु अरेस्ट अव्वाला अब्बा मी कोडुकने कादु सार असलु ई केसुलो एवडो ओकडु अरेस्ट अव्वालिगा अंटे चिट्टी तल्ली हंतकुडु मी कोडिके अनि हास्टल्लो चूसिन पिल्ललु अंटुन्नारु नवीन अरेस्ट चेयमनि महिला संघालु प्रजा संघालु गोल चेस्तुन्नायि मनं एवण्णो ओकनि अरेस्ट चेस्तां वाडु असलु हंतकुडु कादु अनि जनं अंटारु मनं अवुनु अंटां अवुनु कादु कादु अवुनु अवुनु कादु कादु अवुनु अनि गोडव मोदलवुतुंदी आ गोडवलो మీ అబ్బాయి హంతకుడు అన్న సంగతి జనం మర్చిపోతారు అబ్బని యవ్వ లాయర్ చెప్పాల్సిన పాయింట్లని నువ్వే చెప్పేశావు కదయ్యా శభాష్ అయ్యా అశోక్ శభాష్ థాంక్యూ సార్ చిట్టి తల్లిని నేనే చంపానని నేరాన్ని ఒప్పుకుంటూ నువ్వు రాసిచ్చిన అంగీకార పత్రం సార్ ఇదంతా ఏంటి సార్ ఇది నీ సంతకమే అవునా సార్ ఏయ్ అమ్మా ఏయ్ లోపలేండి తీరా తీ గొలుసులు ब्लैंक पेपर में संतकम కానిస్టేబుల్స్ yes sir yes sir వీడు మామూలుగా ఒప్పుకోవటం లేదు వీడితో నేను స్పెషల్ గా మాట్లాడాలి మీరు బయటికి వెళ్లి లోపలికి ఎవరు రాకుండా చూడండి వెళ్ళండి ఓకే సార్ రేయ్ సార్ ఇంకా ఇందులోంచి నువ్వు బయట పట్టడం అంటూ జరగదు సార్ అందుకే ఒప్పుకో ఒప్పుకుంటే ఎంత లైఫ్ 14 ఏళ్ళు పడుతుంది అందులో సెలవులని పేరోలని కొంతకాలం పోతుంది ఆగస్టు 15 గాంధీ జయంతి వస్తాయి అప్పుడు నీ క్యారెక్టర్ బాగుంది అని చెప్పి నిన్ను బయటికి తీసుకొచ్చి ఏర్పాట్లు మేం చేస్తాం షూర్ నా మాట నమ్ము అదిగాక గొల్లపల్లి జైలురా రాజభోగాలు అనుభవించవచ్చు నీకు అసలు నీ లైఫ్ సెటిల్ అవడానికి కావాల్సినంత అమౌంట్ నేను ఏర్పాటు చేయిస్తా దొరగారితో చెప్పి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఒప్పుకుంటే కాదు అని అడ్డం తిరిగావనుకో నీ లైఫ్ స్మాష్ అయిపోతుంది నీ వెంట్రుకలు నీ గోల్డ్ నీ రక్తం నీ వేలి ముద్రల నమూనాలు అన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కరెక్ట్ గా వస్తాయి విద్యార్థి పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు మళ్ళీ బాలు అని కొత్త హంతకుడు తెర మీదకి వచ్చాడు నవీనే హంతకుడని చూసిన వాళ్ళు చెప్పారు కాదు బాలునే హంతకుడని పోలీసులు అంటున్నారు ఇంతకు అసలు హంతకుడు ఎవరు చిట్టి తల్లిని చంపింది బాలు కాదు నవీన్ చిట్టి తల్లిని చంపింది బాలు కాదు నవీన్ స్త్రీ అంటే అమ్మో రమశా స్త్రీ అంటే అమ్మో రమశా స్త్రీ అంటే అమ్మో రమశా చల్ కన్న కొడుకులంతా మైసూరులైతే నా తల్లి భారతమ్మ కన్న కొడుకులంతా మైసూరులైతే నా తల్లి భారతమ్మ అరే కన్నోళ్ళగాను మీరు కాలికలవండో నా తల్లి భారతమ్మ కన్నోళ్ళగాను మీరు కాలికలవండో నా తల్లి భారతమ్మ విడుగాదు వాడు అంటూ ఇంకొకని పేరు చెప్పి అసలు ని దాచి పెట్టి నకిలే ని ముందు పెట్టి ఈ డ్రామాలెంత కాలం ఈ మోసం ఎంత కాలం ఈ మోసం ఎంత కాలం చల్ ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ హరికోవాలమ్మో నా తల్లి భారతమ్మ ఏరయ్యా నీ కూతుర్ని మానభంగం చేసి హత్య చేసిన ఆ దొరకొడుకు నవీన్ మీద కేసు పెట్టాల్సిందే ఏంటండి మీరు మాట్లాడితే కోర్టు కేసు అంటూ కొనుగుతారు ఆ మాత్రం కోర్టు మనకి తెలవదా ఆ మాత్రం సాక్ష్యాలు మనకి తెలవవా ఒకవేళ వాళ్ళు కేసే పెట్టారనుకో వాదించడానికి మన లాయర్ లేడా ఏమయ్య లాయరు అన్ని కేసులు వేరు ఈ కేసు వేరండి రోగం అంటూ రాకముందే జబ్బేమిటో తెలుసుకుని మందేయాలి ఒకవేళ వాడంటూ ఉండి కేసు పెట్టాడు అనుకోండి మనం పేకగలిగేది ఏమీ లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు వాడంటూ కోర్టుకి వెళ్తే కేసు పెట్టడం ఖాయం వాడు కోర్టుకే వెళ్ళలేదనుకోండి కేసే లేదు అయితే వాడిని కేసే పెట్టనివ్వాలి మన వీరయ్యని కేసు పెట్టొద్దంటాడా దొర అది సోతం ఎలా కేసు పెట్టనేడో చూద్దాం ఆ దొరతనం ఏందో చూద్దాం నువ్వు ఒంటరోడివి కాదు వీరయ్య నీకు అండగా మేముంటాం త్వరగా తాడో పేడో తోలిపోవాలా చిన్నా చికెన్ రా నువ్వు మా అన్నయ్య గారి అబ్బాయి మీద కేసు పెట్టడానికి వెళ్తున్నావు మర్యాదగా చెప్తున్నాను వచ్చిన దోవనే తిరిగి వెనక్కి వెళ్ళిపో లేదా నీతో పాటు ఇక్కడున్న మీ వాళ్ళందర్నీ ఇప్పుడే ఇక్కడే నరికి పోగులు పెడతా బాబు యుద్ధం వద్దయ్యా నేను కోర్టుకు వెళ్తున్నాను నన్ను వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి వేరే మామ వేరే మామ వేరే మామ బిడ్డ వేరే మామ వీళ్ళు మీ అమ్మని నాన్నని తెగొట్టేశారు మా అమ్మని నాన్నని కొట్టావు కొట్టానురా కొట్టావు ఏం పీకుతావు నాయకుడిగా ప్రజల హక్కులు కాపాడవలసిన నువ్వు హంతకుడైన నీ కొడుకును కాపాడాలని చూస్తున్నావు నీ కొడుకు పైన నేను కేసు పెడితే ఎక్కడ తను ఊరికము ఎక్కవలసి వస్తుందేమోనని మమ్మల్ని చంపాలని చూస్తున్నావు నాకు చట్టం అన్నా పోలీసులన్నా న్యాయస్థానం అన్నా నాకు నమ్మకం ఉందిరా అందుకే ఒకప్పుడు నీ ఇంటికి వచ్చి దొరా నాకు న్యాయం చేయండి అని నీ కాళ్ళ వేళపడ్డాను రా నీ కాళ్ళ వేళపడ్డాను కానీ ఇప్పుడు న్యాయం కోసం నేను చేస్తున్న పోరాటానికి అడ్డు తగిలిన నా అమ్మా నాన్నల జోలికి వెళ్ళినా నీ యాలి బిడ్డలకు నువ్వు లేకుండా చేస్తా బయటపడాలి వీరయ్యకి నిజం చెప్పాలి యువర్ ఆనర్ తిమ్మాపురం గ్రామ కాపురస్తుడైన దేవరకొండ వీరయ్య కుమార్తెను అదే కాలేజీలో చదువుతున్న తటాకం ప్రసాదరావు గారి కుమారుడు నవీను దండా కోటయ్య గారి కుమారుడు రాకేష్లు అత్యాచారం చేసి చంపారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. సదరు కేసులో సాక్షులను విచారించడానికి అనుమతినివ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. yes proceed. నటకుమారి 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 నమస్కారం అండి. మీ పేరు? నటకుమారి. ఏం చేస్తుంటారు? హాస్టల్ వార్డెన్ గా చేస్తున్నాను. చిట్టి తల్లి మీరు పనిచేసే హాస్టల్లోనేగా ఉండేది? అవునండి. మీకు చిట్టి తల్లికి గొడవ ఏమైనా జరిగిందా? లేదండి, ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల. హాస్టల్ నీట్నెస్ గురించి గొడవ ఏదో జరిగిందన్నారు? గొడవేం జరగలేదండి, ఆ అమ్మాయి చాలా మంచి పిల్లని చెప్తున్నాను కదా. చిట్టి తల్లి చనిపోయిన రోజు రాత్రి నవీను రాకేష్ తాగి హాస్టల్కి వచ్చారు అవునా? లేదండి, ఎవరు రాలేదు, రారు. మా హాస్టల్లోకి మగ పురుగనేది రావడానికి వీల్లేదు. గౌరవ లాయర్ గారు సాక్షిని అనవసరమైన ప్రశ్నలు వేసి అనుచితమైన వ్యాఖ్యానాలు చేసి అగౌరవపరుస్తున్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఓకే ఓకే కోదండరామ్ గారు, ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. చూడండి నటకుమారి గారు, నవీన్ ఎమ్మెల్యే గారు అబ్బాయి కదూ? అవునండి. నాకు తెలియదండి. yes note this point your honor. ఓకే నటకుమారి గారు, మీకు తెలియకుండా ఇతరులు ఎవరు లోపలికి రాలేదంటున్నారు, మరి చిట్టి తల్లిని ఎవరు చంపినట్టు? సార్ ఒట్టేసి చెప్తున్నాను, అది ఎలా జరిగిందో నిజంగా నాకు తెలియదండి. ఓకే మీరు ఇక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు ముఖ్యమైన సాక్షులు ఉన్నారు, వాళ్ళని విచారించడానికి కూడా అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్ తులసి నేను సాక్షి చెప్తాను. డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్ డు వాట్ ఐ సే. मिस हांसी वो बड़ा गुंडा है, तुझे मार डालेगा, कहाँ तक जाएगी तुम? पापा हर बार मुझे ऐसे ही डराते रहते हो. आज चिट्टी तले के साथ हुआ, कल मेरे साथ होगा, परसों किसी और के साथ होगा. मिस लिंडा सत्यनिकम प्रदानम ഞാൻ സത്യം മാത്രം ചെയ്യతాను. ഞാൻ അത് കോളേജിലെ പറഞ്ഞു സത്യം ദൈവമാണ്. നിനക്ക് സത്യമല്ലേ പ്രധാനം? എനിക്ക് സത്യമേ പ്രധാനം. കിൽ പിടിങ്ങേ എന്നെ കൊല്ലു ഇല്ലെടുത്ത് പോ കൊല്ലു. అయ్యా సాక్ష్యాలు లేక్కదు బాబు, సాక్ష్యాలున్నాయి, సాక్ష్యాలున్నాయి. కొన్ని సాక్ష్యాలను డబ్బు పెట్టి కొన్నారు బాబు, కొన్ని సాక్ష్యాలను బెదిరించి లొంగ తీసుకున్నారు బాబు, కొన్ని సాక్ష్యాలు అసలు లేకుండానే చేశారు బాబు. సాక్ష్యాలు లేక్కదు బాబు, సాక్ష్యాలున్నాయి, సాక్ష్యాలున్నాయి. రాయ్ ఏంట్రా ఎమ్మెల్యే ప్రసాదరావు దొర గారిని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికి అతని రాజకీయ ప్రత్యర్థులు పన్నిన పెద్ద పన్నాగమే ఈ కేసు. ఈ కేసులో వీరయ్య కూడా ఓ పావయ్యాడు. అతనికి డబ్బాసి చూపించి ఈ తప్పుడు కేసు పెట్టించారు. పోయిన కూతురు ఎలాగూ పోయింది కదా, డబ్బైనా దండుకోవచ్చని చెప్పి వీరయ్య కూడా అందుకు ఒప్పుకున్నాడు. జడ్జి బాబు నీచు, ఆ లాయర్ గారు మాట్లాడుతున్నది పరమ నీచం బాబు. లాయర్ బాబు డబ్బు కమ్ముడు పోయింది నువ్వు, న్యాయాన్ని నాశనం చేస్తున్నది నువ్వు, హంతకుల చేతిలో పావుగా మారి ఈ రకంగా మాట్లాడుతున్నది నువ్వు, మేం కాదయ్యా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చిత్తం బాబు చిత్తం. సో యువర్ ఆనర్, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఈ తప్పుడు కేసుని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాడీ, దేవరకొండ చిట్టి తల్లి హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేయటమైనది. నౌ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. బాబు జడ్జి బాబు. yes కాస్తన మోరాల్కి ఇస్తారా బాబు, మీ దండం పెడతాను. ఏమిటయ్యాలి? చెప్తాను బాబు మీకు, నా కూతురు చచ్చిపోయిందని బాధపడ్డారు, గుండె పగిలేలా ఏడ్చా, కంపెడాస్తో కొండంత నమ్మకంతో నా కూతురికి న్యాయం జరుగుతుందని మీ కోర్టుకొచ్చాను. కానీ ఇక్కడ నా కూతురు కంటే దారుణంగా న్యాయం చచ్చిపోయిందయ్యా, నా కూతురు కంటే దారుణంగా ఇక్కడ న్యాయాన్ని మానభంగం చేశారయ్యా. కోర్టుల మీద మీ మీద నాకున్న నమ్మకం పోయింది బాబు, పోయింది. మా పేదోళ్ళకి ఇవన్నీ అందనంత చాలా దూరంలో ఉన్నాయి బాబు, చాలా దూరం ఉన్నాయి బాబు. జడ్జి బాబు దండం బాబు దండం. ఇక మా బతుకు మేము బతుకుతాం బాబు. సాక్ష్యాలు లేకుండా కోర్టు ఏమీ చేయలేదు గరయ్య. ఐఎమ్ సారీ. Cool, man. ఎందుకురా బాధపడతావు? మన బతుకులింతే. పోదాం పదరా. గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుడి కతిరో కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యం కలిగి నోని సొత్తురో కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుడి కతిరో కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి నోని సొత్తురో. అరే రామాయణ రామ గోసాయన కంట నీరాయణ అరెరెరె కడుపు మంటాయన. అరే రామాయణ రామ గోసాయన కంట నీరాయన కడుపు మంటాయన గవ్వ లోటాయన గాలి మూటాయన నీతి భూతాయన నేతి వీరాయన. అరే రాజ్యాంగమే బుక్క సిట్టాయన రాబందులాడిందే ఆటాయన. అరే గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలకు నెత్తుడి కత్తిరో గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి లోని సొత్తురో. లేని నిందా మోపి నేరమంటా గట్టి కాళ్ళ వేళ్లబడ్డ కస్టడీలో పెట్టిండ్రు. ఒప్పు కొమ్మని చెప్పి చిత్రహింసలు పెట్టి నరలోక నరకాన్ని కండ్ల చూపించారు. నరలోక నరకాన్ని కండ్ల చూపించారు. హత్య చేసిన దొరలకేమో ఎస్పీఏ సలాము పెడతాడు. భంగపడ్డ బాధితులను లొంగేదాకా హింస పెడతాడు. పేద పుటకే నేరమా ఉన్నోనిదే ఈ రాజ్యమా. పేద పుటకే నేరమా ఉన్నోనిదే ఈ రాజ్యమా. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుడి కట్టిరో గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి నోని సొత్తురో. వాదించి న్యాయాన్ని బ్రతికించే లాయర్లు మూట మూతి నాకి మాట మార్చేస్తారు. దొంగ వాదనతోని తిమ్మి బమ్మిని చేసి తప్పునే ఒప్పని గుద్ది వాదించారు. అరే తప్పునే ఒప్పని గుద్ది వాదించారు. కాపుగాసే చట్టము కలిగి డోళ్ళ చుట్టము. కాపుగాసే చట్టము అరే కలిగి నోళ్ళ చుట్టము. కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుడి కట్టిరో కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి నోని సొత్తురో. అరే ఓట్ల నిచ్చెనతోని గద్దె మీదికెక్కి ఓట్లేసిన జనుల నోట్ల మన్నేస్తారు. ఉన్నోడి లేనోడి ఓటు విలువొక్కటే ప్రత్యక్ష పరోక్ష కట్టె పన్నొక్కటే. అరే ప్రత్యక్ష పరోక్ష కట్టె పన్నొక్కటే. కోటలో వాటాలు వాళ్లకు కోట బియ్యం పేదలాకు. రాజ్యమంతా వాళ్ళ సొంతం పేదవాడికి చూస్తే పూజ్యం. కరగని కొవ్వెవరిదో అరే కాలే కడుపులు ఎవరివో. కరగని కొవ్వెవరిదో అరే కాలే కడుపులు ఎవరివో. కలిగి నోళ్ళ కాలి కిందుళ్ళ చెప్పులే. పల్లకి అవినీతి కేసిరి నీతి కేమో పాతరేసిరి ఏమి కర్మము ఏమి ధర్మము ఏమి న్యాయము ఏమి మర్మము నాలుగు అంగాలు రో అరే దోపిడీ స్తంభాలు రో నాలుగు అంగాలు రో అరే దోపిడీ స్తంభాలు రో కరకు నెత్తుడి కత్తిరో గిరిమల్లలో ఈ రాజ్యం కలిగి నోని సొత్తురో వాడి కూతుర్ని చంపాడన్న పగతో ముందు నా కొడుకు ఫ్రెండ్ సాయిరామ్ని చంపాడు, వార్డెన్ని చంపాడు, ఆ తర్వాత ఎస్ఐని చంపాడు. అంటే అంటే రేపు రేపు నా కొడుకు రేపు నా కొడుకుని నిన్ను చంపుతాను. చూడరా, నువ్వు చంపిన నా కూతురి సమాధి చూడరా, చూడు. ఇప్పుడు ఇప్పుడు ఈ జనం మధ్యలో ప్లీజ్ నన్ను చంపద్దు. వస్తుందని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు రాకపోయినా నేనే నిన్ను తీసుకుని వచ్చి ఉండేవాణ్ణి. ఎందుకో తెలుసా? నీ కొడుకుని నేను చంపుతుంటే, వాడు గిలగిలా కొట్టుకుని ఏడుస్తుంటే నీవు విలవిలా ఎలా ఏడుస్తావో నేను చూడాలి. వద్దు, వాడిని చంపొద్దు. వాడిని నేనే కోర్టుగా చెప్తాను, శిక్ష పడేట్టు చేస్తాను. వాడిని చంపొద్దు వీరయ్య, నా మాట విను, నీకు దండం పెడతాను. కోర్టు, పోలీసులు, చట్టం, కమిషను, సిబిఐ, వీటన్నిటి మీద ఏనాడో మాకందరికీ విశ్వాసం పోయింది దొరా. ఇవన్నీ కూడా మీలాంటి బడా బాబులు, నేరస్తులు తప్పించుకోవడానికి దోవలు మాత్రమే. పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. తప్పు చేసిన వాళ్ళని కాపాడే వాళ్ళకి, తప్పును కప్పిపుచ్చే వాళ్ళకి శిక్షలు పడాలి. అప్పుడే చట్టానికి విలువ, న్యాయానికి గౌరవం, ఈ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడతాయి. అందుకే శిక్ష నేనే వేస్తున్నాను. ఏరా, ఇప్పుడు తెలుస్తుందిరా నీకు ప్రాణభీతి. ఆ రోజు నువ్వు నా కూతుర్ని మానభంగం చేసేటప్పుడు అన్నయ్య నీకు దండం పెడతాను, నన్నేం చేయకోని ప్రాధేయపడుతుంటే వీరయ్య ప్లీజ్ వీరయ్య నా కూతుర్ని కిరాతకంగా మానభంగం చేసి చంపుతారా మీరు? అమ్మా చెట్టు తల్లి, ఈ దేశంలో ఒక పౌరుడుగా నేను న్యాయం పొందలేకపోయానమ్మా. కానీ నిన్ను చంపిన హంతకులను శిక్షించి ఒక తండ్రిగా విజయం సాధించానమ్మా. అమ్మా, ఈ దేశంలో పేదవాడు తిండికి పోరాటం చేయాలి, న్యాయం కోసం పోరాటం చేయాలమ్మా.